ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ श्रुतिस्मृतिपुराणानामालयम् यस्य निःश्वसितं वेदा यो वेदेभ्योऽखिलं जगत् निर्ममेतमहं वन्दे विद्यातीर्थमहेश्वरं मायान्तप्रकृतिं विद्यात् मायिनन्तु महेश्वरम् अस्वावयवभूतैस्तु व्याप्तं सर्वमिदं जगत्। ఈశ్వరుణ్ణి గురించి చూసినాము, విస్తారంగా చూసాము ఈశ్వరుడి గురించి. ఇప్పుడు ఈ జగత్తు యొక్క ఉపాదానం ఎట్టిది అని విచారం. కూర్చోండి, బాగున్నారా? కూర్చోండి. ఈ జగత్తు యొక్క ఉపాదానమేమి? ప్రకృతి శబ్దానికి అర్థము ఉపాదానము అని అర్థం. మామూలుగా ప్రకృతి అంటే నేచర్ అని అనుకుంటారు, కరెక్టే అది. కానీ ఇక్కడ జగత్తు యొక్క ఉపాదానము, ఇది అలా వాడతారు కూడా. అసలు సంస్కృతం చదువుకున్న వాళ్ళు ఆ పదాన్ని అలా వాడతారు. ఈ చపాతీకి ప్రకృతి ఏమిటి అని అడుగుతారు. ఈ చపాతీలు వడ్డించారనుకోండి, దీని ప్రకృతి ఏమిటి అని అడుగుతారు. అంటే గోధుమలా జొన్నలా ఏమిటి, అసలు దాని ప్రకృతి ఏమిటి? అంటే ప్రకృతి అంటే అర్థం ఏమిటి? ఉపాదానము అని అర్థం. సో కాబట్టి ప్రకృతి దాన్ని పాణిని అలా ప్రయోగించారు పాణిని మహర్షి. జనికర్తు ప్రకృతి అనే సూత్రంలో ఆ ప్రకృతి శబ్దాన్ని ఉపాదానము అనే సెన్స్లో వాడారు ఆయన. ఆ సెన్స్లో వాడుతూ ఉంటారు. కాబట్టి ప్రకృతిం విద్యాత్, ఈ జగత్తు యొక్క ప్రకృతిని మీరు తెలుసుకోండి. ఏమని తెలుసుకోవాలి? మాయా. ఈ జగత్తు యొక్క ప్రకృతి అనగా ఉపాదానము మాయా అని తెలుసుకోండి. శంకరులను మాయావాది అని వీళ్ళు ముద్ర వేశారు. అది కరెక్ట్ సెన్స్లో ప్రయోగిస్తే తప్పేమీ కాదు. శంకరులు మాయావాది అని ప్రాపర్ సెన్స్లో ప్రయోగిస్తే తప్పేమీ కాదు. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు వికాసవాది అన్నారనుకోండి, తప్పేమీ కాదు, అది మంచి మంచి ప్రయోగమే. అలాగే శంకరులు మాయా అనే సిద్ధాంతాన్ని ప్రవచించినారు కనుక మాయావాది అని అనొచ్చు. కానీ ఆయన్ని తిట్టడానికి మాయావాది అనే పదాన్ని వాడి అక్కడ మాయా శబ్దానికి కపటము అనే అర్థం చెప్తే అక్కడ సమస్య వస్తుంది. కాబట్టి శంకరులు మాయావాది అనే వాళ్ళు అన్నప్పుడు మాయా అనే శబ్దానికి జగత్తు యొక్క ప్రకృతి మాయా అనే అర్థం చెప్పరు వాళ్ళు. వాళ్ళు ఏమంటారంటే కపటము మోసము అనే అర్థాలు ఉన్నాయి మాయలో, కాబట్టి ఈయన అటువంటి వాడు అని అలా వాడతారు వాళ్ళు. ఆ ప్రయోగము సరిగ్గా అర్థం చేసుకోవాలి. ఈ జగత్తు యొక్క ప్రకృతి ఏమి అంటే మాయా. మాయా అంటే తెలియకపోవడము, అజ్ఞానము, అవిద్య, అది జగత్తు యొక్క ప్రకృతి. ఇప్పుడు మీరు చెప్పండి, ఒక రెండు కుటుంబాల వాళ్ళు, బహుశా తండ్రి కొడుకు కూడా అయి ఉండొచ్చు, వీళ్ళు ఏదో 10 ఎకరాల భూమి పేచి పడి దానికి, ఆ భూమి కూడా తల్లిదండ్రుల నుంచి వచ్చింది, వీళ్ళు ఏమీ సంపాదించింది ఏం కాదు, తాతల నుంచి ముత్తాతల నుంచి వచ్చిన భూమి, 10 ఎకరాల భూమి, దానికోసం పేచీ పడి కోర్టుకు వెళ్ళి 25 సంవత్సరాలు కోర్టు కేసు ఫైట్ చేసి ఆ తర్వాత ప్రాణాలు వదిలిపెట్టారనుకోండి. ఇప్పుడు ఈ 25 సంవత్సరాలు వాళ్ళు చేసిన వ్యవహారం ఏదైతే కలదో దానిని ఏమని వర్ణించవచ్చు? అవిద్య అని వర్ణించవచ్చు కదా. వీళ్ళు అదంతా సత్యం అనుకుంటూ వాళ్ళు ఫైట్ చేసి ఒక జీవిత కాలాన్ని దానికి వెచ్చించినారు అంటే వాళ్ళు మాయలో పడ్డారని అనొచ్చా? అదంతా మాయా అని అనొచ్చు కదా. ఎందుకంటే దాంట్లో సత్యము ఏమీ లేదు. ఆ విషయం వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఏమనుకుంటారంటే అదంతా సత్యం అనుకుని ఫైట్ చేస్తూ ఉంటారు. వాళ్ళు దేని కొరకు ఫైట్ చేస్తున్నారో దాంట్లో వాస్తవికత ఏమీ లేదు. ఒక జీవితకాలము అనవసరమైన విషయముల వెంట
పరుగులు తీయడంలో తీయుటలో వ్యర్థమైపోయినది అని తెలుసుకుంటే, అని తెలుసుకున్న సందర్భంలో ఆ 25 సంవత్సరాల వాళ్ళ వ్యవహారాన్ని మనం ఏమని వర్ణించవచ్చును? మాయా అని వర్ణించవచ్చును. 25 సంవత్సరాలు వీళ్ళు ఇంత ఎఫర్ట్ చేశారు కదా, ఇంత ప్రయత్నం చేశారు, ఇన్ని విషయాలను వాళ్ళు పరిగణనలోకి తీసుకున్నారు, ఇంత ధనాన్ని వెచ్చించారు, ఇన్ని ప్రయాణాలు చేశారు, ఇంత ద్వేషాన్ని కొట్టిపోసుకున్నారు, దీనికంతకీ ప్రకృతి ఏమి అని అడిగితే ఏం చెప్తారు? మాయా అని చెప్పవచ్చు. ఓకే, మీరు ఒక మ్యాజిక్ షోకి వెళ్ళాను నేను. ఆ మ్యాజిక్ చూపించాడు అతను. మ్యాజిక్లో చాలా రకరకాలు చూపిస్తాడు. సో టోపీలోంచి పక్షుల్ని తీస్తాడు, గుడ్డులను తీస్తాడు, అమ్మాయిని 2 ముక్కలుగా కోసి మళ్ళీ అమ్మాయిని పిలిపిస్తాడు. ఇలాంటివన్నీ 1.5 గంటల సేపు మ్యాజిక్ షో చేస్తాడు. వాటర్ ఆఫ్ ఇండియా అని పెట్టి దాంట్లోంచి అలా నీళ్లు తీ చిన్న గిన్నె ఉంటుంది, చిన్న బిందు ఉంటుంది, ఆ బిందు పక్కన పెద్ద బకెట్ పెడతాడు. గుర్తొచ్చినప్పుడల్లా ఈ బిందులోంచి నీళ్ళు ఆ బకెట్లో పోస్తూ ఉంటాడు. పోసినప్పుడల్లా 1 లీటర్ పడుతూ ఉంటాయి. మళ్ళీ 10 నిమిషాల తర్వాత మళ్ళీ అదే బిందులోంచి 1 లీటర్ పోస్తాడు. మళ్ళీ 10 నిమిషాలు అలాగా గంట అయ్యేప్పటికీ బకెట్ నిండిపోయి ఓవర్ఫ్లో అయిపోతుంది అదే బిందులోంచి. ఎక్కడి నుంచి వచ్చాయి ఈ నీళ్ళన్నీ? వాడు బిందు ఇక్కడ పెట్టి ఇలా తీసిపోస్తూ ఉంటాడు. దట్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ది మ్యాజిక్. ఈ 1.5 గంటల మ్యాజిక్ షో, ఈ మ్యాజిక్ షో 1.5 గంటల మనం ఎంజాయ్ చేసాం కదా, దీని యొక్క ప్రకృతి ఏమి అంటే వాట్ ఈస్ ది స్టఫ్ అవుట్ ఆఫ్ విచ్ దిస్ షో ఈజ్ క్రియేటెడ్. ఈ షోని దేని నుండి తయారు చేసి మన ముందు పెట్టినాడు అంటే ఏం సమాధానం చెప్తారు? మాయా అని చెప్పాల్సి ఉంటుంది. సో మాయాంతు ప్రకృతిం విద్యా, ఈ జగత్తునకు ప్రకృతి మాయా. అయితే ఈ మాయను ప్రకటించేవాడు, ప్రదర్శించేవాడు, నడిపించేవాడు ఒకడు ఉన్నాడా లేడా? లేడని ఒక సిద్ధాంతం. సాంఖ్యులు ఏమన్నారంటే లేడన్నారు, మాయే నడిపిస్తుంది అన్నారు. ఇట్ కెన్ డూ ఎవ్రీథింగ్ బై ఇట్ సెల్ఫ్ అన్నారు వాళ్ళు. అని వాళ్ళు ఈ మాయా అనే పదాన్ని, మాయా అన్న వెంటనే మాయావి అంటూ ఉంటారు వీళ్ళు. ఇంకొకటి ఏమన్నో ఈశ్వరుడు అనేవాడిని పట్టుకొచ్చి తగిలిస్తారు. అంచేత ఈ మాయా అనే పదం బాగా నలిగిపోయింది మాయావి అనే పదంతో పాటుగాను. కాబట్టి మనం ఆ ఈశ్వరుణ్ణి అంగీకరించని సందర్భంలో ఈ మాయా అనే పదాన్ని వాళ్ళు ప్రధానము అని మార్చారు. ఇంకా అదే ముఖ్యమండి, ఇంకా వేరే ముఖ్యం ఇంకొకటి లేదు అనే సెన్స్లో ఆ మాయా అనే పదాన్ని వాడడం మానేసి ప్రధానము అనే పదాన్ని వాడారు. శంకరుల తోట భాష్యంలో, బ్రహ్మసూత్ర భాష్యంలో అంటారు, మీ ప్రధానానికి మా మాయకి తేడా ఏమీ లేదయ్యా, 1-2 మినహాయిస్తే. నువ్వు ఆ 1-2 అంగీకరిస్తే నీ ప్రధానమే మా మాయ అయిపోతుంది. అదేమిటంటే ప్రధానము స్వతంత్రము నువ్వు అంటున్నావు, స్వతంత్రము కాదు అస్వతంత్రము, ఈశ్వరతంత్రము అని నువ్వు అంగీకరిస్తే నీకు మాకు తేడా లేనేలేదు అని ఆయన అంటారు. కాబట్టి వాళ్ళు ఆ ప్రధానము అని పేరు పెట్టారు, మాయకు ప్రధానము అని పేరు పెట్టారు. ఒకప్పుడు మనిషి అజ్ఞానానికి అందమైన పేరు పెట్టుకుంటాడు, దానికి అజ్ఞానానికి అందమైన పేరు పెట్టి దాన్ని నడిపిస్తూ ఉంటాడు. ఏదో పేరు పెడతాడు, ఓ అందమైన పేరు పెడతాడు. నేను దృష్టాంతం చెప్తే బాగుండదని నేను హెజిటేట్ చేస్తున్నాను. అజ్ఞానానికి ఒక అందమైన పేరు పెట్టి దాన్ని నడిపిస్తూ ఉంటాడు. ఆ నడక ఆ వ్యవహారమునకంతకు మూలమునందు ఏమి గలదు అని కనుక మీరు ఆలోచించినట్లయితే మాయ అజ్ఞానము గలదు అని తెలిసిపోతుంది. కాబట్టి ఈ జగత్తునకు ఉపాదానము మాయా. ఈ మాయ మీద చాలా వస్తుంది ఇప్పుడు. ఈ మాయను తన అధీనంలో పెట్టుకుని నడిపించే వాడిని మాయీ అంటారు. మాయా అస్య అస్తి అనే సెన్స్లో ఆ ప్రత్యయం నీ అనే ప్రత్యయం వచ్చి ఇన్నయి మా ఇన్నయి
ఆ మాయన్నే ద్వితీయ ఏకవచనం మాయినం అవుతుంది. ఈ మాయను తన అధీనంలో పెట్టుకుని నడిపించేవాడు మహేశ్వరుడు. అంటే మాయ నుండి, ఆ మాయా అనే మూలతత్వము నుండి పంచభూతములు ప్రకటమవుతాయి. పృథివీ తేజో వాయువు ఆకాశములు, ఆ పంచభూతములను మహాభూతములు అంటారు. వాటిని అన్నిటినీ అంతర్యామిగా ఉండి నడిపించేవాడు కనుక ఆయనకు మహేశ్వరుడు అని పేరు వచ్చింది. ఈశ్వర శబ్దానికి అంతర్యామి అనే అర్థాన్ని మనం గత రెండు క్లాసుల్లో అదే మనం చర్చించున్నాము. సో మమ భూత మహేశ్వరం అనే పదప్రయోగం గీతలో కూడా మనకు కనపడుతుంది. నేను పంచభూతముల యొక్క అంతర్యామినై నడిపించేటువంటి గొప్ప హయ్యెస్ట్ పవర్ మహేశ్వరుడను అని, మమ భూత మహేశ్వరం అని. కాబట్టి మహేశ్వరం సమాజంలో ఒక వింత పోకడ వచ్చింది, మీరు గమనించారో లేదో. ఆ పోకడ ఏమిటంటే ఈశ్వర, ఈశాన అనే శబ్దములు శివుణ్ణి బోధిస్తాయని, విష్ణువుని బోధించవని ఒక భ్రమ ఒకటి బయలుదేరింది. అంచేతనే వైష్ణవులలో చాలామంది మేజర్, మళ్ళీ వైష్ణవులలో చాలా సెక్ట్స్ ఉన్నాయి శైవుల్లో ఉన్నట్టే. ఆ సెక్ట్స్లో చాలామంది ఏం చేయ, మోస్ట్ ఆఫ్ దెమ్ వాళ్ళు ఈశ్వర అనే శబ్దాన్ని ప్రయోగించరు, ఈశాన అనే శబ్దాన్ని కూడా ప్రయోగించరు. నేను చూశాను ఒక ఆయన, ఆయన వైష్ణవాచార్యుడు, భక్తులందరికీ నారాయణ సూక్తము, దాన్నే మంత్రపుష్పము అంటారు. మంత్రపుష్పాన్నే వాళ్ళు నారాయణ సూక్తము అంటారు. సో ఆ నారాయణ సూక్తము అనేటువంటి ఆ మంత్రముల యొక్క సముదాయము, అది ఖిలకాండలోది మహానారాయణ ఉపనిషత్తు నుంచి వచ్చింది. సహస్ర శీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం అంటూ అలా ఉంటుంది. దాంట్లో అంతా నారాయణ నారాయణ అని వస్తూ ఉంటుంది. నారాయణ పరో ఆత్మ విశ్వన్నారాయణ పర యజ్ఞించిత్ జగత్ సర్వం అంటూ అలా వస్తుంది, నారాయణ అని వస్తూ ఉంటుంది. అంచేత దానికి నారాయణ సూక్తము అని పేరుంది. దానికి ఆఖరణ ఈశాన సర్వ విద్యానాం అనో మంత్రం వస్తుంది. అది జెరాక్స్ చేసి అందరికీ పంచిపెట్టారు. ఆ జెరాక్స్ చేసి ముందు ఆయన ఈశాన సర్వ విద్యానాం అనే మంత్రాన్ని కొట్టేశారు, అలా పెన్నుతో కొట్టేసి జెరాక్స్ చేసి అందరికీ పంచిపెట్టారు. అది నేను చూసి ఇలా కొట్టేశారు ఏమిటని అడిగారు. మన స్వామి లబ్ధానంద గారు ఉన్నారు అక్కడ, ఆయన ఆయన వైష్ణవుడండి, ఆయనే కొట్టించేసాడండి అని చెప్పారు ఆయన. ఓహోలాగా కాబట్టి ఈశాన శబ్దము, మరి ఈశావాస్యోపనిషత్తును ఏం చేస్తారు, అక్కడ ఈశా అని ప్రారంభమవుతుంది. ఈశాన శబ్దము, ఈశ్వర శబ్దము, మహేశ్వర శబ్దము, వీటిని అసలు వాళ్ళు వాడరు. మహాదేవ శబ్దమును కూడా వాళ్ళు వాడరు. మహాదేవ అంటే గొప్ప దేవుడు అని కదా, ఈ మహాదేవ శబ్దము కూడా శివుడికి ప్రసిద్ధమైపోయిందని వాళ్ళు వాడరు. రామానుజాచార్యులు ఒకచోట భాష్యంలో నేతి బీరకాయ వంటిది మహాదేవ శబ్దము అని రాశారు ఆయన. ఘృత కౌశాతకీవత్ అని రాశారు. సంస్కృతంలో నేతి బీరకాయను ఘృత కౌశాతకి అని అంటారు. ఘృత కౌశాతకీలో ఘృతము ఎట్లయితే ఉండదో మహాదేవుడుగా ప్రసిద్ధమైన శివుని యందు మహత్వము ఉండదు అనే అభిప్రాయంతో మహాదేవ శబ్దము ఘృత కౌశాతకీవత్ అని రాశారు ఆయన. ఏం మరి మీరేమనుకుంటున్నారు, ఇవన్నీ అలాగా పుస్తకాల్లో పడుంటాయి, ఎవరికి తెలియకుండా ఉంటుంది. కాబట్టి వాళ్ళు మహేశ్వర శబ్దాన్ని ఆ విధంగా శివుడికి అన్వయిస్తుందని నిశ్చయించుకుని దాన్ని వాడరు. కానీ మనకు ఆ సమస్య ఏమీ లేదు, మనం విష్ణువు వేరు శివుడు వేరు అలాగ ఆలోచించేటువంటి దృష్టి లేదు కనుక మనం ఈశ్వర శబ్దాన్ని వాడతాం. విష్ణువు అనము శివుడు అనము ఈశ్వర. ఆ ఈశ్వరుడు సర్వవ్యాపకుడు అనే సెన్స్లో విష్ణు అంటాము, మంగళప్రదుడు కళ్యాణప్రదుడు అనే సెన్స్లో శివ అని అంటాము. కాబట్టి మాయినంతు మహేశ్వరం, ఈ వాక్యము ఉపనిషత్తు నుంచి వచ్చింది. దాన్ని విద్యారణ్యస్వామి యథాతథంగా మన ముందు పెట్టినారు. ఆ ఉపనిషత్తు పేరేమిటంటే శ్వేతాశ్వతరము, శ్వేతాశ్వతరోపనిషత్. ఆ ఋషి పేరు తెల్ల కంచరగాడిద,
అశ్వతరము అంటే అశ్వము అంటే గుర్రం, అశ్వతరము అంటే కంచరగాడిద, అది తెల్లగా ఉంటుంది. మొగ అశ్వతరి అంటే ఆడది, అశ్వతర ఆయన పేరు శ్వేతాశ్వతర. ఈ ఋషుల పేర్లన్నీ అలాగే ఉంటాయి. ఒక ఋషి పేరు కప్ప మండూక, మండూక్యోపనిషత్తు. ఇంకో ఋషి పేరు తిత్తిరి, ఆ పక్షి పేరు. తీతర్ అంటారు హిందీలో, తీతర్ ఆ పక్షి పేరు. అది పల్లెటూళ్ళలో ఉన్నప్పుడు సాయంకాలం పూట కికి కికి అంటూ అంటూ పరిగెడుతూ పోతుంది అని వాళ్ళరే తిత్తిరి పక్షిరా అని. ఆ మహర్షి పేరు అది తిత్తిరిహి. ఇలాగే వీళ్ళ పేర్లు శునక, కుక్క. ఆ శునకుని కొడుకే శౌనకుడు. శౌనక ఉవాచ అంటే వీళ్ళు ఏదో గొప్ప పేరు అనుకుంటారు. సంస్కృతం తెలియకపోతే అన్ని ఎన్ని లాభాలో చూడండి, అన్ని లాభాలే, తెలుసుంటే అన్నీ సమస్యలే. కాబట్టి ఆ మాయను తన అధీనంలో పెట్టుకుని నడిపించేటువంటి ఆ అంతర్యామి ఈశ్వరుడు అని మీరు తెలుసుకోండి, విద్యాత్ తెలుసుకొనవలెను. ఇప్పుడు ఈ జగత్ ఏదైతే గలదో, ఈ జగత్తంతయో కూడా ఈ మాయ యొక్క అవయవములైనటువంటి పంచభూతముల చేత వ్యాప్తమై, పంచభూతముల జీవుల చేత, అవయవభూతై జీవై, మాయ యొక్క అవయవములనదగిన జీవులచే వ్యాప్తమై ఈ జగత్తు కలదు, జగత్తంతా కూడా కలదు. చాలామంది ఏం చేస్తారంటే ఈ మాయను వ్యాఖ్యానం సరిగ్గా చెయ్యరు, ఎందుకంటే కష్టం, మాయను వ్యాఖ్యానం చేయడం కష్టం. మాయా మాయా అని చప్పట్లు కొట్టించేసి దాన్ని భక్తిలోకి నెట్టేస్తే సరిపడుతుంది, అలా చేస్తారు. దాన్ని అసలు మాయా అనేదాన్ని యాక్చువల్గా కరెక్ట్గా వ్యాఖ్యానం చేసిన వాళ్ళు మనకి చాలా తక్కువ మంది కనపడతారు. ఆ విధంగా వ్యాఖ్యానం చేసిన వాళ్ళలో మొదటి పేరు స్వామి వివేకానంద. ఆధునిక కాలంలో మాయా అనే పదాన్ని సైంటిఫిక్గా వ్యాఖ్యానం చేశారు ఆయన, చాలా చాలా గొప్పగా వ్యాఖ్యానం చేశారు. ఏదో ఒక వాల్యూమ్లో వస్తుంది, రెండో వాల్యూమో మూడో వాల్యూమో, సుమారు రెండు చాప్టర్లు ఉన్నట్టు గుర్తు నాకు. జ్ఞానయోగము ఉంటుంది, అది వేరే, అది కాకుండా వేరే కూడా ఉంది. మాయా అనే పేరుతోటి రెండు మూడు వ్యాసములు ఉన్నాయి, రెండు వ్యాసములు ఉన్నాయి, సుమారు 20 పేజీలు ఉంటుంది. చాలా ఓపిక, సరే మంచిది. సో అని రామతీర్థ కూడా అలా చెప్పారు. నేను అంటున్నది అది కాదుగా, నేను వివేకానంద గురించి అంటున్నాను, పర్వాలేదు, మీరు చెప్పింది కూడా ఉంది, మంచిది. కాబట్టి ఆయన చాలా బాగా రాశారు, ఆయన చాలా చక్కటి ప్రతిపాదన చేస్తారు. ఈ మాయ గురించి కొంత చర్చ చేద్దాము, మీరు తెలుసుకుంటే బాగుంటుంది. చూడండి, అక్కడ ఉన్నది, అక్కడ ఉన్నది బంగారము. మళ్ళీ మన దృష్టాంతం అదే దృష్టాంతం ఉంటుంది. కానీ మీరు నెక్లెస్ చూస్తారు, నెక్లెస్ మీరు చూడకపోతే అది మీరు కొని ఉండేవారు కాదు. మీరు గమనించారో లేదో, మీరు నెక్లెస్ చూడలేదనుకోండి, అది కొంటారా? మెడలో పెట్టుకుని తిరుగుతారా ఇటోటును? అది మెడకి అదేదో ఇబ్బందికరంగా ఉండదు. అది అది నెక్లెస్ అని మీరు చూస్తూ ఉండాలి, అప్పుడు మాత్రమే పెట్టుకోవాలి. పూర్వానికి ఒక కథ ఉండేది, ఒక భార్యకి ఎన్ని నగలు చేయించినా ఆవిడికి తృప్తి ఉండేది కాదు. ఇంకో నగ చేయి, ఇంకో నగ చేయి కావాలి అని ఆమె పేచి పెడుతూ ఉండేది. అంటే ఆయన అన్నాడు, నీ ఒంటి నిండా నగలు కనీసం 2 కేజీల బరువు నువ్వు మోస్తూనే ఉన్నావు ఇప్పటికే, ఇంకా ఎంత బరువు మోస్తావు అని భర్త చెప్పే ప్రయత్నం చేస్తాడు. చేస్తే ఆవిడ వెళ్ళదు, నాకు ఇంకా నగలు కావాలి అని. ఆయన అప్పుడు ఏం చేశాడంటే, ఈ రుబ్బురోలు పత్రం ఉంటుంది చూడండి, చిన్న సైజు రుబ్బురోలు పత్రం ఒకటి సంపాదించి ఉంటుంది కదా, అది ఎక్కడో తీసుకుని దానికి బంగారం తొడుగు వేయించి మంచి బలమైనటువంటి తాడు, బంగారు తాడు, తాడు కూడా బంగారం ఉండాలి, అది చిత్రం. అలాంటి తాడు ఒకటి దానికి కొక్కేలు అవి గట్టిగా పెట్టించి, ఇది ఒక కొత్త ఫ్యాషన్ నగ వచ్చింది అని ఆ 2.5 కేజీ మెటీరియల్ ఆవిడకి ఇచ్చాడు. అది ఆవిడ మెళ్ళ వేసుకు తిరిగేది ఆవిడ. అది కథ, ఏమో అనుకోకండి, అలా కథ. ఆ కథ యొక్క తాత్పర్యం ఏంటంటే, ఇది 2.5 కేజీల బరువు అని చెప్తే మెళ్ళ వేసుకుంటారా ఎవరైనా? వేసుకోరు. ఇది ఆభరణము అని చెప్తే వేసేసుకుంటారు. 2.5 కేజీలు ఉండినా కూడా వేసేసుకుంటారు.
పూర్వం వాళ్ళు కంటే అనేది పెట్టుకునేవారు. కంటే, ఆ కంటే ఎలా ఉండేదంటే రాడ్, ఇట్ ఈస్ ఎ మెటాలిక్ రాడ్, ఆ రాడ్ని ఇలా ఉంచి కుక్కను పెట్టుకోవాలి, అది మెళ్ళో వేసుకోవడం. అది మెళ్ళో వేసుకుంటే ఎలా ఉండేదంటే ఈ జైళ్ళలో పెట్టినప్పుడు బందిపోటు దొంగల్ని వాళ్ళని జైల్లో పెట్టినప్పుడు మెడకేదో వేస్తారు చూడండి, ఇటు పారిపోకుండా అలా ఉంటుంది అది. అది ఎందుకు వేసుకుంటున్నారు మెడలో అని నేను చాలా ఆశ్చర్యపోయేవాడిని. నేను చూశాను, బాగా చిన్నప్పుడు చూశాను, ఒకళ్ళు కంటి పెట్టుకోవడం చూశాను. ఏమిట్రా ఇది మెళ్ళో ఈ రాడ్ ఇలాగ పెట్టి ఎందుకు పెట్టుకున్నారు, ఎవరో నేరగాళ్ళని కట్టివేసినట్టుగా. అది అలా రాడ్ అని వాళ్ళు అనుకోరు. అది కంటే, కంఠము నుంచి తెలుగు కంటే. కేవలము కంఠాభరణం అనే పేరుతోటి తెలుగులో రెండు మహాకావ్యములు, నాటకములు ఉన్నవి. ఒకటి పానుగంటి లక్ష్మీ నరసింహారావు గారి కంఠాభరణము అనే నాటకం, రెండవది గురజాడ అప్పారావు గారి కన్యాశుల్కము. ఈ రెండింటిలో కూడా ఈ కంటే ప్రధాన పాత్రను పోషిస్తుంది ఆ కథాగమనంలో. కాబట్టి అది మెడలో పెట్టుకుంటారు. నేను ఇదంతా ఎందుకు చెప్పానంటే మీరు దానిని ఉన్నది ఉన్నట్లుగా చూస్తే ఈ వ్యవహారం ఏమీ ఉండదు, వ్యవహారము అని మీరు గమనించాలి. ఇంతటి వ్యవహారం ఎక్కడి నుంచి వచ్చింది, దానిలో లేని దానిని మీరు చూడాల్సి ఉంటుంది. ఆ మొదటి మౌలికమైన అజ్ఞానం నుండి ఇంతటి వ్యవహారం పుట్టుకొస్తుంది. మీరు గురజాడ అప్పారావు గారి కన్యాశుల్కంలో మధురవాణి కంఠాభరణాన్ని ఆమె ధరించి ఉంటుంది. ఆ పిల్లవాడికి ఆ లుబ్ధావధానులు గారికి వివాహం చేసేప్పుడు కంటి పెడితే కానీ నేను పెళ్ళి ఆడను అని మొరాయిస్తే పోనీలే అంతవరకు నా కంటి ఇస్తున్నాను అని అప్పుగా ఇస్తుంది ఆవిడ మధురవాణి. అప్పుడు ఆ కంటి ఇచ్చిన కారణంగా పెళ్ళవుతుంది. పెళ్ళైన తర్వాత ఆ పిల్లాడు పారిపోతాడు, ఆ కంటితో సహా పారిపోతాడు. నా కంటి తీసుకురా అని కూర్చుంటుంది మధు. ఇది కథ అలా నడుస్తుంది, కంటి చుట్టూ నడుస్తుంది కథ, చాలా చిత్రంగా ఉంటుంది. ఆ వ్యవహారం అంతా కూడా దానికి ప్రకృతి ఏమిటి, అజ్ఞానం. ఒక్క పిసరు జ్ఞానం ఉందనుకోండి ఈ వ్యవహారం ఏమీ ఉండదు, ఇంకా వ్యవహారం అంతా కూడా కొలాప్స్ అయిపోతుంది, అసలు ఒక్క అడుగు ముందుకు పడదు. అజ్ఞానం ఉండాలి, అంచేతనే దానికి మాయా అని పేరు. అంటే అక్కడ ఉన్నదానిని మీరు చూడలేకపోయి లేని దానిని మీరు చూడగలగాలి. అంత పని మీరు చేస్తే తప్ప ఈ వ్యవహారము నిర్మాణము కాదు. అక్కడ ఉన్న పరిస్థితిని మీరు చూస్తే, అసలు ఆ వ్యవహారం ఏ క్షణంలో మీరు చూస్తే ఆ క్షణంలో ఖతమైపోతుంది, అదేమీ మిగలదు. కాబట్టి మాయా అన్నది అటువంటిది. కాబట్టి మాయా అనేది అది ఒక అజ్ఞానపు పొర. ఇప్పుడు దీనికి ఒక దృష్టాంతం చెప్తారు. సూర్యకిరణమును మామూలుగా చూస్తే తెల్లగా స్వచ్ఛంగా కనపడుతుంది, కానీ అదే సూర్యకిరణమును ప్రిజం ద్వారా చూసినట్లయితే మీకు అక్కడ ఏడు రంగులు కనపడతాయి. ఈ ప్రిజం తోటి చూడాలి మీరు. మీకు తెలుసా ఇంద్రధనుస్సు కనపడుతుంది. చాలామంది సైంటిస్టులు ఇంద్రధనుస్సు మీద చక్కటి రీసెర్చ్ చేశారు. ఆ రీసెర్చ్ ఎలా చేస్తారంటే ఎక్కడ ఇంద్రధనుస్సు కనపడుతుందో అక్కడికి హెలికాప్టర్లోనో లేకపోతే జెట్ ఫ్లైట్లోనో వెళ్ళిపోతాడు. వాడు అక్కడికి వెళ్ళేప్పటికీ అక్కడ ఇంద్రధనుస్సు ఉండదు. ఇంద్రధనుస్సు కనపడాలంటే మీరు నేల మీద నిలబడి చూడాల్సిందే. నేల మీద నిలబడి మీరు చూసినప్పుడు ఆ మేఘములలో ఉండే నీటి బిందువులు అవి ప్రిజం వలె పనిచేసి మీకు ఆ పైనుంచి వస్తున్న సూర్యకాంతి ఇంద్రధనుస్సులా కనపడుతుంది. మీరు కనుక ఆ మేఘాల్లోకి వెళ్ళిపోతే ఆ బిందువులు మీకు ఇంద్రధనుస్సు అవి ప్రిజంలో పనిచేసే సందర్భం ఉండదు, ఆ యాంగిల్ ఉండదు. అంచేత మీకు చక్కటి స్వచ్ఛమైన సూర్యకాంతి కనపడుతుంది తప్ప ఇంద్రధనుస్సు కనపడదు. ఇంద్రధనుస్సు కనపడాలంటే కింద నుంచి దాన్ని చూడాల్సిందే. అదేవిధంగా మీకు జగత్తు, జడములు చేతనములు అనే విభాగము, చేతనులైన జీవులు వాళ్ళు అనేకము,
ముందు అనేకం అంటాడు. తర్వాత ఇండియా వాళ్ళు పరాయి దేశం మ్లేచ్చులు అంటాడు. ఇండియా వాళ్ళలో మళ్ళీ బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు అంటాడు. మళ్ళీ బ్రాహ్మణులలో తెలఘాన్యులు వైదికులు అంటాడు. మళ్ళీ తెలఘాన్యుల్లో 3000 వారు 6000 వారు అంటాడు. మళ్ళీ 3000 వారిలో ఈ ఇంటి పేరు వారు ఆ ఇంటి పేరు వారు అంటాడు. అలా ముక్కలు 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 చేస్తూనే పోతాడు. అదేమీ ఎప్పటికే తెమలదు. అది అంతటి విభేదము వీడు కనపడాలంటే వీడి మనస్సులో ఆ మాయ ఆ అజ్ఞానం ఉండాలి. విభేదము కనపడుట మాత్రమే కాదండి, కనపడిన తర్వాత దాని బేసిస్ మీద వ్యవహారం నడుస్తుంది. ఒక సమాజ జీవనమంతా కూడా దాని బేసిస్ మీద నడుస్తూ ఉంటుంది. అప్పుడు కాబట్టి మాయా అనేది ఉరికే ఏదో అక్కడ లేనిదాని పొరపాటుగా చూసేయడని అక్కడితో మీరు ఆపవద్దు. అది చాలా ముందుకు సాగిపోతూ ఉంటుంది. మా చిన్నప్పుడు పాము పగబట్టింది, పాము బుస కొట్టింది అని పెద్దవాళ్ళు చెప్తే మేము నిజం అనుకునేవాళ్ళం. ఆ తర్వాత నేను కొంచెం విద్యాబుద్ధులు నేర్చిన తర్వాత నేను నేర్చుకున్న మొదటి మాట ఏమిటంటే పాములు పగబట్టవు, బుస కొట్టవు. అవి పగబట్టవు, పగబట్టవు, బుస కొట్టవు. ఇదంతా అలా అలా ఉండేది మా చిన్నప్పుడు. ఆయన మీద పగబట్టింది ఎందుకంటే ఆయన రాత్రి భోజనం చేసి చేకడుకుందుకు వెళ్ళినప్పుడు ఆయనకి బుస, ఆ పాము బుస్ ఉంది, బుస కొట్టింది. అదేమిటి అలా ఎందుకు బుస కొట్టింది అంటే పొలానికి కొబ్బరి తోటకి వెళ్ళినప్పుడు అక్కడ పగబట్టి ఆయన ఇంటికి నడిచి వస్తుంటే వెనకాలే రహస్యంగా ఈయనకి తెలియకుండా గూఢచారి వలె, గూఢచారి 116 వలె అది వచ్చేసి ఆయన చేకడుకుంటూ ఉంటే బుస కొట్టింది అని. ఇంకే ఎప్పుడు ఆయన్ని కరుస్తుందా అని మేమందరం, ఇంకా ఆయన్ని కలవడం తర్వాయి. ఆ వార్త కూడా వచ్చేస్తే అక్కడికి మాకు ఆ స్టోరీ కంప్లీట్ అయిపోతుంది. పగలేదు, బుసాలేదు, అంత భ్రమ మాయ. మొత్తం జగద్వ్యవహారం అంతా కూడా మాయ. వివేకానంద స్వామి ఒక బొమ్మ వేశాడు. ఆ బొమ్మ ఏమిటంటే ఇప్పుడు ఇది బ్రహ్మ అనుకోండి, ఇది బ్రహ్మ, మీరు అటు ఉన్నారు, అటునుంచి ఇటు బ్రహ్మను చూస్తున్నారు, ఆ మధ్యలో ఒకటి పెడతా దీని, ఇది మాయ, దీంట్లోంచి బ్రహ్మను చూస్తారు మీరు, మీకు జగత్తు కనపడుతుంది. అర్థమైందండి? అలాంటి బొమ్మ ఒకటి వేశారు, పైన బ్రహ్మన్, మధ్యలో మాయా, అడుగున జగత్. కాబట్టి అడుగు నుంచి చూసేవాడికి జగత్తు కనపడుతుంది. ఎప్పుడు బ్రహ్మను చూస్తూ ఉంటాడు జగత్తు కనపడుతుంది. అదేమిటి, బ్రహ్మను చూస్తే బ్రహ్మ కనపడాలి కానీ జగత్తు కనపడడం ఏమిటి అంటే మాయ ద్వారా చూస్తూ ఉంటాడు. దీన్ని మహాత్ములు చాలా జాగ్రత్తగా వర్ణించారు. మహాత్ములు అంటే కొంత సైన్స్ చదివితే కానీ ఈ మాయ అర్థం కాదు. అంచేతనే మన ప్రాచీన అద్వైత పండితులు ఉన్నారు చూసారా, వాళ్ళకి సైన్స్ పరిజ్ఞానం ఏమీ లేకపోవడం చేత వాళ్ళు ఏం చేస్తారంటే ఆ మాయని పెర్సానిఫై చేసి పారేస్తారు. మాయని పెర్సనలైజ్ చేసేస్తారు. పెర్సనలైజ్ చేసేసి బ్రహ్మను అలా అట్టె పెడతారు, సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ అని అట్టె పెడతారు. మాయని పెర్సనలైజ్ చేసేసి ఎలా పెర్సనలైజ్ చేస్తారు, అమ్మాయిని చేస్తారా అబ్బాయిని చేస్తారా? మాయా అమ్మాయి చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఒక లేడీ కింద మార్చేసి మాయని, ఆ లేడీని పరమాత్మతోటి పెళ్లి చేసేసి పరబ్రహ్మ మహిషి అని కూడా పేరు పెట్టేసి పెళ్లి చేసేసి వీళ్ళు ఆ మాయాశక్తిని వీళ్ళు పూజలోకి చేస్తూ ఒక తంత్రం నిర్మాణం చేసి దాని చుట్టూ కాలక్షేపం చేస్తారు. తప్ప అసలు మాయ అంటే ఏమిటి తెలుసుకునే ప్రయత్నం వాళ్ళు చేయరు. స్వామి వివేకానంద చెప్పాడు పాపం, ఆయన అంతా వివరంగా చెప్పాడు. అయితే వివేకానంద చెప్పింది వీళ్ళు ఒప్పుకోరు, ఎందుకంటే కులం ఏదో అడ్డొస్తుంది అక్కడ. తర్వాత వివేకానంద వీళ్ళ దగ్గరికి వచ్చి సన్యాసం తీసుకోలేదు కదా, అంచేత ఆయన స్టాండర్డ్ సన్యాసి కాదు. పైగా ఆయన చేత్తో దండం పట్టుకోడు. తర్వాత ఏమో సముద్రాన్ని దాటాడు. ఆయన రోజుల్లో మరి విమానాలు లేవు కాబట్టి సముద్రాన్ని దాటాల్సి వచ్చింది. ఇప్పుడు మేమైతే సముద్రాన్ని మేము దాటాం. మేము ఆకాశాన్ని లంఘిస్తాం తప్ప మేము సముద్రాన్ని, నేను సముద్రం చూసేనా పెట్టానా? నేను చక్కగా ఇక్కడ విమానంలో కూర్చుంటాను, న్యూయార్క్లో దిగుతాను, నాకు సముద్రంతో సంబంధం.
కాబట్టి సముద్ర లంఘనం అనే దోషం నాకు ఉండదు. కానీ వివేకానంద స్వామికి మరి ఆ దోషం తప్పదు. అంచేతనే వివేకానంద స్వామి మద్రాసులో దిగినప్పుడు ఆర్థడాక్స్ వాళ్ళందరూ కూడా ధర్నా చేశారు. ఎందుకంటే ఈయన ప్రాయశ్చిత్తం చేసుకోవాలి, సముద్ర తరణం చేశాడు కనుక పాపం చేసినాడు అని. ఆయన్ని పాపి అంటూ ఉంటే ఆయన చేసిన పాపం ఏమిటి? షిప్లో అలా వెళ్ళి ఇలా వచ్చాడు, అది ఆయన చేసిన పాపం. దాన్ని వీళ్ళు పాపంగా పరిగణించి పాపి అంటూ ఉంటే ఆయన చెప్పిన వేదాంతం వీళ్ళు వింటారు? ఒక పతనావస్థ ఎందుండే సమాజము అలాగే ఉంటుంది, దానికి అంతకంటే ఉత్థానం అనేది ఉండదు. కాబట్టి ఆ వివేకానంద స్వామి చెప్పాడు. ఆయన ఏమన్నాడంటే, ఆయన శంకరాచార్య నేను నాకు ఇలా కనపడుతూ ఉంటాను, నాకే కనపడతారు, వీళ్ళకెవళ్ళకి కనపడదు ఇదేమి. వాళ్ళందరూ అలాగ మాయని పరబ్రహ్మ మహిషి అని పేరు పెట్టి ఒక అమ్మాయిని చేసి పెట్టి ఒక పెద్ద ఆవిడ కింద తయారు చేసి పెట్టి విగ్రహాలు పెట్టేసి టెంపుల్స్ కట్టి పూజలో అవి పెద్ద తంత్రాన్ని నడిపించేస్తూ ఉంటారు. నాకే కనపడుతుంది ఒక శంకరులు, ఒక వివేకానంద, ఒక ఐన్స్టైన్. వీళ్ళ ముగ్గురిని కనుక తెలుసుకోగలిగితే మీకు మాయార్థం అవుతుంది, లేకపోతే అర్థం కాదు. ఐన్స్టైన్ అంటాడు టైమ్ ఈజ్ ఇల్యూషన్ అంటాడు. మరి ఆయన ఆ మాట శంకరులు ఏమన్నారు? మాయా కల్పిత దేశ కాల కలన వైచిత్ర్య చిత్రీకృతం అని అన్నారు. ఆనాడు శంకరులు ఏ మాట అన్నారో ఈరోజున ఐన్స్టైన్ అదే మాట అన్నాడు. వీళ్ళిద్దరికీ మధ్యలో వివేకానంద స్వామి అదే మాట అన్నాడు. చూడండి ఆ కనెక్షన్ చూడండి. మీకు అది తెలుసుకోవడం కష్టం కూడా కాదు. అది ఎలాగంటే, ఇప్పుడు అంటే ఒక ప్రిజంలోంచి చూసినప్పుడు మీకు అక్కడ ఉన్నది ఏకము అనేకముగా కనపడుట, ఒకటి మరి ఒకటిగా భాషించుట, ఇవన్నీ కూడా వస్తాయి. ఒకసారి అజ్ఞానము స్థిరపడిపోతే మనిషి యొక్క హృదయంలో, దాని నుంచి ఒక అజ్ఞాన కల్పిత వ్యవహారం అంతా, ఒక జీవితకాలం వ్యవహారం వస్తుంది. సో మీకు దృష్టాంతం చెప్తా చూడండి. మీరు ఒక చెరువు ఒడ్డుకు వెళ్ళారనుకోండి, గండిపేట చెరువుకు వెళ్ళారనుకోండి. ఆ చెరువు నిశ్చలంగా కదలిక లేకుండగా అలా నీలవర్ణంగా ఒక గ్లాస్, ఒక గాజు పలక వలె మీకు కనపడుతుంది. దాని లోపల ఒక చిన్న రాయి వేశారనుకోండి, ఇప్పుడు తరంగములలాగా కనపడతాయి. ఏమండి తరంగం అసలు ఎలా కనపడింది మీకు? హౌ డు యూ సీ ఏ వేవ్? వేవ్ని మీరు ఎలా చూస్తారు? అసలు వేవ్ ఎందుకు కనపడింది? అక్కడ ఉన్నది నీరు కదా, అక్కడ ఉన్నది నీరు, గాలి వీచింది, గాలి వీచితే తరంగములు వచ్చినవి. ఎక్కడి నుంచి వచ్చాయి? నీటిలోంచి వచ్చాయి. ఎలా వచ్చాయి? పుట్టేయి, తరంగములు పుట్టేయి, నీటి నుండి పుట్టినవి. ఎక్కడ ఉన్నాయి? నీటి యందు ఉన్నవి, ఒడ్డు దాకా వస్తున్నాయి. మళ్ళీ ఏమైపోతాయి? తరంగములు గాలి వీచడం మానేస్తే మళ్ళీ నీటిలో అంతర్ధానం అయిపోతాయి అని ఒక పెద్ద వ్యవహారాన్ని మీరు నిర్మాణం చేసి పెట్టారు. తరంగములు పుట్టుట, వాటి ఉనికి, నిలిచి ఉండుట, తర్వాత ఆ తరంగములు మళ్ళీ నీటిలో విలీనమగుట అనే ఒక పెద్ద వ్యవహారాన్ని మీరు నిర్మాణం చేశారు. అసలు తరంగం అనేది మీకు ఎందుకు కనపడింది? ఎలా కనపడింది? ఆ తరంగము కనపడుటకు హేతువు నీరా, మీరా అన్నది మీరు కనుక పరిశీలించుకుంటే, మీరు చూడండి నీరు నీరులాగా ఉన్నప్పుడు మీకు తరంగం కనపడలేదు, నీరే కనపడింది. ఓ రాయి ముక్క దాంట్లో వేస్తే ఆ నీరేమైంది? పైకి లేచింది, ఇలా పైకి లేచింది, ఎత్తుగా లేచింది. కొంత ఎత్తుకి నీరు వెళ్ళింది, ఎత్తుకు వెళ్ళిన నీరు మళ్ళీ కిందకి పడింది, కింద పడ్డ నీరు మళ్ళీ పైకి లేచింది, పైకి లేచిన నీరు మళ్ళీ కిందకి పడింది. పైకి కిందకి అనేది స్పేస్, దేశబుద్ధి. ఏమండి తర్వాత ఇది ఇలా పైకి లేచి ఇలా కింద పడటానికి కొంత టైం పట్టింది, ఏవో కొద్ది సెకండ్ల సమయం పట్టింది, దానిని కాలబుద్ధి అంటారు. కాబట్టి మీరు నీటినే చూస్తూ ఉంటారు. మీరు తరంగములు పుట్టినవి, తరంగములు పయనించుచున్నవి, గట్టుకు చేరినవి అని మీరు ఈ కథ అంతా మీరు చెప్తారే, మీకు అవన్నీ కనపడుతున్నాయి కదా. అవి కనపడే సమయంలో వాస్తవంగా మీరు చూస్తున్నదేమిటి? నీరే.
కానీ ఆ నీటిని ఎలా చూస్తున్నారు? ఎత్తు, పల్లము, సమయము, కాలము. ఎత్తు, పల్లము, కాలము. ఎత్తు పల్లము అంటే స్పేస్, అప్ డౌన్. కాలము టైం అనే ఒక ప్రిజంలోంచి మీరు నీటిని చూస్తున్నారు. ఇప్పుడు ఈ ప్రిజం ఎక్కడున్నది? మనస్సు నందు గలదు. మనస్సే ప్రిజం. నిజానికి స్పేస్ అనేది మనస్సులో ఉంటుంది, టైం అనేది మనస్సులో ఉంటుంది. మీరు స్పేస్ టైం అనే లక్షణములు కలిగిన మనస్సు, ఆ మనస్సు అంటే కన్ను, కన్ను కూడా మనస్సే, మనస్సుతోటి మనస్సే చూస్తుంది. కళ్ళతో చూసినట్లు అనిపించినా మనస్సే చూస్తుంది. కాబట్టి మీరు స్పేస్ టైం అనే ప్రిజం పెట్టుకుని ఆ ప్రిజం ద్వారా నీటిని చూస్తున్నారు. ఆ ప్రిజం ద్వారా నీటిని చూసినప్పుడు అదిగదిగో తరంగములు పుట్టుతున్నవి, అలలు పుట్టుతున్నవి, చాలా పెద్ద కెరటములు వచ్చుచున్నవి, చిన్న చిన్న అలలు వచ్చుచున్నవి. ఇవి ముందుకు వేగముగా వచ్చుచున్నవి, గట్టి మీద పడి మళ్ళీ వెనక్కి వెళ్తున్నవి అంటూ మీరు ఆ ప్రిజం ద్వారా చూస్తూ ఇంతటి వ్యవహారాన్ని మీరు కల్పించుకుంటారు. మేము విశాఖపట్నం సముద్ర తీరంలో ఉండి తరంగములను లెక్క పెట్టేవాళ్ళం. ఎందుకు లెక్క పెట్టేవాళ్ళం అంటే జీవితం ఎటు పోతుందో, ఎక్కడికి పోతుందో ఏమీ అర్థమయ్యేది కాదు. ఒక విధమైన నిస్పృహలో ఉండేది మనస్సు. ఇంకా ఏం చేయాలో తోచక తరంగాలు లెక్క పెట్టేవాళ్ళం. మరి యూనివర్సిటీ లైఫ్ అంటే ఏమిటనుకుంటున్నారు? యూనివర్సిటీ లైఫ్ అంటే అలాగే ఉంటుంది. ఏం చేయాలో తోచక ఆ నిస్పృహతో, నిరాశతో సముద్ర తీరానికి పోయి అక్కడ తరంగాలను లెక్క ఏదో చేయాలి కదా, తరంగాలను లెక్క పెట్టడం అలా ఉండేది. కాబట్టి ఆ స్పేస్ టైం అనే ప్రిజం మన మనస్సే, మనస్సులో ఉంది ప్రిజం అని అనొచ్చు మీరు. ఇంకా కొంచెం కరెక్ట్గా చెప్పాలంటే మనస్సే ఆ రకమైన ప్రిజం. ఆ ప్రిజంతో మీరు చూస్తారు. చూసినప్పుడు మీకు తరంగములు కనపడతాయి. అక్కడ ఉన్నది నీరు. తరంగములను మీరు చూసినప్పుడు మాత్రమే ఇంతటి వ్యవహారము ఉంటుంది. మీరు నీరుని తప్ప ఇతరమును దేనిని చూడలేదనుకోండి, ఈ తరంగములు పుట్టుట, ప్రవహించుట, నిలిచియుండుట, మనగలుగుట, తిరిగి విలీనమగుట, ఈ కథంతా కూడా, ఈ వ్యవహారం అంతా కూడా ఉండదు. ఇంతటి వ్యవహారం ఎక్కడి నుంచి వచ్చింది? స్పేస్ టైం అనే ప్రిజము నుండి చూచుట అక్కడి నుంచి వచ్చింది. ఆ స్పేస్ టైం ప్రిజంకే మాయా అని పేరు. ఆ స్పేస్ టైంకి ఇంకొకటి కూడా మీరు యాడ్ చేయాల్సి ఉంటుంది, కాజాలిటీ, కారణకార్యభావము. ఎందుకంటే తరంగములను చూశారు కదా, తరంగములను చూడగానే మనస్సు ఇవి తరంగములు అని ఊరుకోదు. ఈ తరంగములు ఎక్కడి నుండి వచ్చినవి అని ఓ ప్రశ్నను లేవనెత్తుతుంది. �ఎందుకంటే మనస్సు నందు స్పేస్ టైంతో పాటుగా కాజాలిటీ, ప్రతిదానికి ఒక కాజ్, కారణం ఉండాలి అనే కారణమును అన్వేషించే లక్షణం కూడా మనస్సు నందు ఉంటుంది. దట్ ఈస్ ది ప్రిజం. స్పేస్ టైం అండ్ కాజాలిటీ అనే ప్రిజం. ప్రిజంకి మూడు సర్ఫేస్లు ఉంటాయి కదా, స్పేస్ టైం అండ్ కాజాలిటీ అనే మూడు సర్ఫేస్ల ప్రిజం ద్వారా మీరు నీటిని చూస్తే మీకు తరంగములు అనే వ్యవహారమంతా గోచరిస్తుంది. అదేవిధంగా స్పేస్ టైం కాజాలిటీ అనే ప్రిజం ద్వారా పరమాత్మని మీరు దర్శించినప్పుడు మీకు జగత్తు గోచరిస్తుంది. ఒక సంసారము అనుభవానికి వస్తుంది. స్పేస్ టైం అండ్ కాజాలిటీ అనే ప్రిజం ద్వారా మీరు చూసినప్పుడు మాత్రమే మీకు సంసారము అనుభవానికి వస్తుంది. అదిగో ఆ ప్రిజంకే మాయా అని పేరు. ఆ మాయ మీకు అనుభవానికి రావాలంటే చైతన్యము ఉండి తీరాలి, ఎరుక ఉండి తీరాలి. ఎరుక లేనిదే అజ్ఞానము, అజ్ఞాన కల్పితమైన వ్యవహారము, అనుభవమునకు వచ్చే ప్రసక్తియే లేదు. ఆ ఎరుక ఉండి తీరాలి. ఆ ఎరుకయే
మహేశ్వరుడు. మాయాంతు ప్రకృతిం విద్యాత్ మాయినంతు మహేశ్వరం. కాబట్టి మీరు ఆ ప్రిజం నుంచి చూసినప్పుడు అనేక జీవులు, ఈ జీవులందరూ ఆ పరమాత్మ నుండి పుట్టారు, మనుచున్నారు, మళ్ళీ ఆ పరమాత్మలో కలిసిపోతారు. ఆ పరమాత్మ యొక్క అవయవములైన జీవులు, ఈ జీవులకి పుణ్యపాపములు, ధర్మాధర్మములు, సుఖదుఖములు మొదలైన వ్యవహారమంతా కూడా మీకు గోచరిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఈ వ్యవహారమంతా కూడా వాస్తవంగా ఉన్న బ్రహ్మను స్పేస్ టైం కాజాలిటీ అనే మనస్సు ద్వారా చూచుట వలన మీకు ఇంతటి వ్యవహారము గోచరిస్తూ ఉంటుంది. అది మాయా అంటే. నేను ఇంతవరకు మాయను టెక్నికల్గా చెప్పాను, దానినే ఎక్స్పీరియన్షియల్గా కూడా మీరు పరిగణనలోకి తీసుకునవచ్చు. ఇప్పుడు మీరు సినిమా దృష్టాంతం తీసుకోండి. సినిమాలో మీకు దృశ్యములు కనపడతాయి, కంటిన్యూటీ కనపడుతుంది, టైం ఎలిమెంట్ కంటిన్యూటీ కనపడుతుంది. వాస్తవంలో తెర మీద కంటిన్యూటీ లేదు, దృశ్యములు లేవు. చూడండి, మరి మాయ అంటే అది. మెజీషియన్ను ఏమిటేమిటైతే మిమ్మల్ని చూడమంటాడో అవన్నీ మీరు చూసి వాపసు వస్తారు. పైసలు కట్టి, డబ్బులకు పెట్టి టికెట్ కొనుక్కుని అక్కడ లేని వాటినన్నింటినీ వాడు చూపిస్తే అవన్నీ చూసి అబ్బా ఎంత గొప్పగా ఉన్నాయో అని ప్రశంసించి మీరు వాపసు వస్తారు. మాయ అంటే ఆ విధంగా ఉంటుంది. సినిమా తెర మీద దృశ్యములు లేవు, కంటిన్యూటీ అనేది కూడా లేదు. ఆ కొనసాగింపు, కంటిన్యూటీ అంటే ఆ కొనసాగింపు, ఆ దృశ్యములు, ఆ కథ అలా కొనసాగిపోతూ ఉంటుంది. అది ఆ దృశ్యములు ఒకదానికి మరొకటి ముడిపడి ఉంటాయి. ఒక దృశ్యంలోంచి మరో దృశ్యం వస్తుంది, కారణకార్యభావం ఉంటుంది, దేశబుద్ధి ఉంటుంది, కాలబుద్ధి ఉంటుంది, ఆ కొనసాగింపు ఉంటుంది, ఆ కంటిన్యూటీ ఉంటుంది. కానీ వాస్తవంలో తెర మీద దేశము లేదు, కాలము లేదు, కంటిన్యూటీ లేదు, కారణకార్యభావము లేదు, అక్కడ దృశ్యములు కూడా లేవు. కానీ వీటినన్నిటినీ మీరు చూస్తారు. వాటినన్నిటినీ మీకు చూపించేది ఏమిటో తెలుసునా? మీ మనస్సు, మీ చూపు. చూపు, మనస్సు, చెవులు, శబ్దము, అంతా కలిపి అంతా మనస్సే. మనస్సులో ఈ రెండింటిని కూడా కలుపుకోండి. ఆ మనస్సు అదే మహామాయ. మనస్సే మాయ. అది మీకు సినిమా తెర మీద లేని దృశ్యములను, లేని దేశమును, లేని కాలమును, లేని కొనసాగింపును, లేని కారణకార్యభావాన్ని చూపిస్తుంది. అయితే నేను కంప్లైంట్ చేయట్లేదు, ఎందుకంటే మీరు సినిమాకి వెళ్ళి వీటిని చూడకుండా యథార్థమును, సత్యమును చూశారనుకోండి, మీకు వినోదం ఉండదు. వినోదము కావాలంటే సత్యమును చూడకూడదు. అజ్ఞానం ఉన్నప్పుడే వినోదం ఉంటుంది, లేకపోతే వినోదమేమున్నది? మీరు సత్యాన్ని దర్శిస్తే వినోదం లేదు. అజ్ఞానం ఉండాలి వినోదమునకు. అసలు నాకు వినోదము కావాలన్నాడంటే అసలు అక్కడే అజ్ఞానం ప్రారంభమైంది. వినోదం ఎందుకు కావాల్సి వచ్చింది? తనయందు సుఖానుభవము, ఆనందము, పూర్ణత్వము లేదు గనుక, అంటే తనయందు ఉన్నది వెలితి, ఒంటరితనము, దుఃఖమే గనుక వీడికి వినోదం అవసరమైనది. మరి అది వాస్తవం ఎలా అవుతుంది? తనయందు ఉన్నది పూర్ణత్వము, ఆనందము తన స్వరూపమై ఉండగా తనలో తనకు ఒక వెలితి, ఒంటరితనము, నిరుత్సాహము అనుభవానికి ఎందుకు వచ్చిందంటారు? అజ్ఞానం వల్ల వచ్చింది. కాబట్టి మీకు వినోదమును కోరుకుంటున్నారు అంటే ఆ మాయా అనబడే ఆ ప్రిజమ్ని మీరు రెడీ చేసి పెట్టుకున్నారన్నమాట. అప్పుడు మీకు వినోదము అక్కడి నుంచి లభిస్తుంది. ఇది ఒక పెద్ద ఫిజిక్స్, బిగ్ ఫిజిక్స్. అసలు మీకు సినిమా ఎలా చూడగలుగుతున్నారు అన్నది పెద్ద ఫిజిక్స్. అది నేను ఈ యుఎస్లో క్లాసు వినడానికి వచ్చినటువంటి వాళ్ళందరూ సైంటిస్టులు, వాళ్ళు వస్తూ ఉంటారు. సైంటిస్టులు, డాక్టర్లు, వాళ్ళు వస్తూ ఉంటారు. బాగా ఫిజిసిస్టులు అందరూ వస్తారు. నేను వాళ్ళకు ఛాలెంజ్ విసురుతూ ఉంటా,
వాళ్ళు డూడు బసవున్నలాగా తలకాయలు ఊపడం కాదయా. మీరు పెద్ద సైన్స్ చదువుకున్నవారు, బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ మొదలైన సబ్జెక్టులన్నీ వెలగబెట్టిన వాళ్ళు మీరు. కాబట్టి మీరు మీరు చదివిన సైన్స్కి కొంచెం పని పెట్టండి. ఆశ్రమంలోకి రాగానే డూడు బసవన్నలాగా అయిపోతారు ఏమిటి? ఏది చెప్తే దానికి తల ఊపడం అనే పరిస్థితి ఎందుకు వస్తుంది? తప్పు కదా అది. మీరు చదివిన సైన్స్కి కొంచెం పని పెట్టండి. సినిమా తెర మీద దృశ్యములు గలవా? లేవు. కాలము గలదా? లేదు. దేశము గలదా? దేశమంటే మీరు చూసి దేశం ఉందా? అక్కడ మీరు నగరాన్ని చూస్తూ ఉంటారు సినిమా తెర మీద, అక్కడ అంత దేశం ఎక్కడ ఉన్నది? లేదు. కొనసాగింపు కలదా? లేదు. కారణకార్యభావము గలదా? లేదు. మరి మీరు ఇవన్నీ ఎలా చూస్తున్నారు? ఎందుకు చూడాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది? అది మీరు అది ఇంక్వైరీ ఇంటూ ఇట్. దీన్ని ఫిజిక్స్ ప్రకారంగా మీకు చెప్పాలంటే ఒక్క మాటలో చెప్పవచ్చు, ఇట్ ఈజ్ ఎ ట్రిక్. ఆ సినిమా మీరు చూడగలగడం అనేది ఇట్స్ ఎ ట్రిక్, అన్ ఎలాబరేట్ ట్రిక్. అంటే మీరు 2.5 గంటల సేపు చూస్తారు, 2.5 గంటలు చూస్తారు. ఆ 2.5 గంటలు మీరేం చూస్తారు? ఒక నాయకుడు, ఒక నాయిక, శృంగార రసము, ప్రతి నాయకుడు బీభత్స రసము, రసభంగము, దుఃఖము, కరుణము, ఇన్నింటిని చూస్తారు. 2.5 గంటల సేపు చూస్తారు, ఇంతటి వ్యవహారాన్ని మీరు చూస్తారు. సో ఇంత అక్కడ ఏదీ లేదు, అయినా మీరు ఈ సర్వమును చూస్తున్నారు. అంటే అర్థం ఏమిటి? ఒక ట్రిక్ ఒకటి అక్కడ ప్లే అవుతోంది. ఎవళ్ళు ప్లే చేస్తున్నారు ఈ ట్రిక్ని? మీ చూపు, మీ వినికిడి, మీ మనస్సు, ఈ మూడు కలిసి ఒక పెద్ద ట్రిక్ని మీ మీద ప్లే చేస్తే మీరు 2.5 గంటల సేపు సినిమాను చూస్తున్నారు. యథార్థమే కదా. అలాగే మీరు ఒక సంసార జీవితాన్ని అనుభవిస్తూ ఉన్నారు. నేను భర్తను, ఈమె భార్య, వీళ్ళు పిల్లలు, నేను ఫలానా వంశంలో పుట్టాను, ఫలానా కులంలో పుట్టాను, ఫలానా పుట్టాను, ఫలానా అప్పుడు పుట్టాను, ఇది నా జాతకం, ఇది నా కుండలిని, ఇది నా వయస్సు, వీళ్ళందరూ నా వాళ్ళు, వీళ్ళు మిత్రులు, వీళ్ళు శత్రువులు, ఇది నాకు సుఖము, ఇది నాకు దుఃఖము అని ఒక పెద్ద వ్యవహారాన్ని మీరు అనుభవానికి వస్తుంది. మీకు ఒక పెద్ద వ్యవహారాన్ని మీరు అనుభవిస్తూ ఉన్నారు, ఒక జీవితకాలం అనుభవిస్తున్నారు. దాంట్లో ఆ వ్యవహారంలో మీకు దేవుళ్ళు ఉంటారు, ఒక దేవుడు కాదు అనేక దేవుళ్ళు ఉంటారు. ఈ దేవతలందరూ మీకు ఒకప్పుడు అనుగ్రహిస్తారు, ఒకప్పుడు వ్యతిరేకిస్తారు మిమ్మల్ని. ఆ దేవతల్ని మీరు పూజలో వీచేస్తూ ఉంటారు. ఆ పూజలు చేసి మాకు లాభం కలిగిందని ఒకసారి అనుకుంటారు, లాభం కలగలేదని ఇంకోసారి అనుకుంటారు. కాబట్టి ఆ వ్యవహారంలో ధర్మ అర్థ కవ మూడు ఉంటాయి. ఆ మొత్తం వ్యవహారం, ఈ మొత్తం వ్యవహారం అంతా కూడా దీనికే జీవితము అని పేరు. దీని మీద కవులు కవిత్వాలు రాస్తారు, పండితులు వ్యాసాలు రాస్తారు, పౌరాణికులు కథలు ప్రవచిస్తారు. ఇంతటి ఈ వ్యవహారం ఏదైతే, జీవనం అనే వ్యవహారం ఏదైతే గలదో, ఇదంతా కూడా ఇట్స్ ఎన్ ఎలాబరేట్ ట్రిక్ ప్లేడ్ బై ద సెన్స్ ఆర్గన్స్ అండ్ ది మైండ్ అపాన్ యూ. ఆ ట్రిక్కి మాయా అని పేరు. అర్థమైందండి? దీన్ని ఇంకొంచెం ఎక్స్పీరియన్షియల్గా మీకు చెప్పడానికి నేను ఇంకో దృష్టాంతం తీస్తా. తెల్లవారింది, మీరు నిద్రలేచారు. నిద్రలో నేను భర్తను, ఈమె నా భార్య, వీళ్ళు పిల్లలు, మనవళ్ళు, నా వంశం, నా కులం, ఇవన్నీ ఏమైనా ఉన్నాయా నిద్రలో? అవేమీ లేవు. నిద్రలో అవేమీ లేవు. నిద్ర తెలివి వచ్చిన ప్రథమ క్షణములలో అవి ఏమైనా ఉన్నాయా? అవి లేవు. అప్పుడు లేవు. తెలివైతే వచ్చింది తప్ప ఈ మొత్తం సంసారం, దీనికి సంసారము అని పేరు. ఈ సంసారం ఏమైనా ఉందా? లేదు. అయితే అంత సంసారము ఒక్క క్షణంలో ప్రకటమైనది. నేను, నా భార్య, నా పిల్లలు, నా వంశం, నా కులం, నా దేవుళ్ళు, నా పూజలు, నా మంత్రాలు, నా జపాలు, నా తపాలు, ఇదంతా కూడా నిద్రలేచిన కొద్ది క్షణముల తర్వాత హఠాత్తుగా ప్రకటమైనది. అవునండి. అయితే ఎక్కడి నుంచి వచ్చింది ఇదంతా? నిన్న సాయంకాలం నుంచి కొనసాగింపిది, కంటిన్యూటీ.
ఏమంటే అక్కడ కొనసాగింపు ఏమైనా ఉందా? మీరు నిద్ర లేచారు, ఇదంతా ఒక్కసారిగా మీకు కనపడింది, కొనసాగింపు ఏమైనా ఉందా? అక్కడ కంటిన్యూటీ ఏమైనా ఉందా? లేదు. వేర్ ఈజ్ కంటిన్యూటీ? ఇట్ ఎండెడ్ ఎస్టర్డే నైట్. మీరు నిద్రలోకి వెళ్ళేప్పటికి అక్కడికి అది అంతమైపోయింది. ఇవాళ పొద్దున్న మీరు నిద్ర లేచేపటికి ఈ ప్రారంభమైంది. మేము సినిమాకి వెళ్ళినప్పుడు ఇంటర్ బెల్ ఉండేది, వాడు గంట కొట్టేవాడు, అంచేది మేము ఇంటర్ బెల్ అనుకునేవాళ్ళం. ఎవరో చెప్పారు బెల్ కొడతారు అది ఇంటర్ బెల్ అంటారు, నేను అలాగే అనుకున్నాను. తర్వాత తెలిసింది అది ఇంటర్ బెల్ కాదు, అది ఇంటర్ బెల్ అనే ఇంగ్లీష్ పదము అని. అయితే మేమైతే ఇంటర్ బెల్ అనే అనుకునేవాళ్ళం. ఇంటర్ బెల్ అయిపోయిన వెంటనే మేము ఆ ఇంటర్ బెల్ వాడు ప్రారంభించడానికి ముందు గమ్మును లోపలికి వెళ్ళిపోయేవాళ్ళం. ఎందుకని? ఆ కొనసాగింపు కోసం వెళ్ళేవాళ్ళం. ఎందుకంటే హీరోయిన్ అని పట్టుకెళ్ళి వాడేమో ఎక్కడో బంధించి పెట్టాడు, ఆ హీరో ఏమో ఏడుస్తూ ఈ జీవితం ఎలా అంటూ ఏదో పాట కూడా పాడాడు. ఇప్పుడు తర్వాత ఏమిటి, ఆ కొనసాగింపు ఏమిటి అని మేము వెళ్ళేవాళ్ళం. కూర్చుని ఆ కొనసాగింపు కోసం వాడేవో కోకా కోలా అడ్వర్టైజ్మెంట్లో వేయితే ఆ కొనసాగింపు కోసం ఎదురు చూసేవాళ్ళం. ఆ కొనసాగింపు వచ్చేది. అక్కడ కొనసాగింపు గలదా? ఇంటర్వెల్కి ముందు అయింది, ఇంటర్వెల్ తర్వాత కొనసాగింపు అవుతుందా? అక్కడ అవటం లేదు, కానీ అలా అనిపిస్తుంది, అలా మనం చూస్తున్నాము. జీవితం కూడా అంతే. నిన్న సాయంకాలానికి ఈవేళ పొద్దున్నకి కొనసాగింపు ఏమీ లేదు. అన్లెస్ చూసే నిన్న సాయంకాలం ఉన్న మనస్సే ఈవేళ పొద్దున్న కూడా ఉన్నది అని చెప్పాల్సి ఉంటుంది. ఆ మనస్సులో వాసనలే మీకు ఆ కంటిన్యూటీ ఫీలింగ్ని కలిగిస్తాయి. ఆ కొనసాగింపు కంటిన్యూటీ అది కంటిన్యూ అవుతోంది అని మీరు అనుకుంటారు. అది మాయా. అక్కడ కంటిన్యూటీ ఏమీ లేదు. మీరు ఒక్కటి ఆలోచించండి, మెమొరీ అంటే స్మృతి. మీకు నిద్రలో స్మృతి తగ్గిందనుకోండి, పోయిందనుకోవడం ఎందుకు, తగ్గిందనుకోండి, మొన్నటి పొద్దున్న కంటిన్యూటీ ఏమవుతుంది? తగ్గిపోతుంది. స్మృతి పోయిందనుకోండి, కంటిన్యూటీ ఏమవుతుంది? పోతుంది. ఓ పెద్ద ఆయన ఉండేవారు, ఆయన నా క్లాసులు చాలా శ్రద్ధగా వింటూ ఉండేవారు, నన్నేమో దండం పెడుతూ ఉండేవారు, ఎంతో ప్రేమగా మాట్లాడుతూ ఉండేవారు. ఆయన ఏదో కొంత బ్రెయిన్లో ఏదో తేడా వచ్చి ఆయన మరిచిపోయారు. మరిచిపోతే ఇప్పుడు నాతోటి ఏదో సందర్భం లేకుండా మాట్లాడుతున్నారు తప్ప ఆ కొనసాగింపు ఏమీ మాట్లాడటం లేదు. ఏమైపోయింది ఆయనకి అంటే, ఆ చైతన్యం అలాగే ఉంది, చైతన్యం అలాగే ఉంది, ప్రాణం అలాగే ఉంది, భోజనం అవి బాగానే చేస్తున్నారు, కానీ మనస్సు అనే ప్రిజము అది కరిగిపోయింది, అది డిస్టర్బ్ అయిపోయింది. దాంతో ఆ కొనసాగింపు లేనే లేదు. అంటే ఈ కథ ఎందుకు చెప్పానంటే, మీకు నిద్ర లేచేప్పటికీ ఒక సంసారము యొక్క కొనసాగింపు మీకు అనుభవానికి వస్తుందంటే కారణము మెమొరీ మాత్రమే, స్మృతి. స్మృతి మాత్రమే మీకు కొనసాగింపునకు కారణము. స్మృతి కొనసాగింప క్షణికమా? క్షణికము. అదేమీ కొనసాగింపు కాదు, క్షణికము. కానీ క్షణికమైన స్మృతి కొనసాగింపు వలె భాసిస్తుంది. కొనసాగింపు కంటిన్యూటీ అన్నది ప్రకృతి యొక్క ధర్మమునకు విరుద్ధము. ఈ ప్రకృతిలో, ఈ సృష్టిలో కొనసాగింపు అనేది ఏదీ లేదు. అయితే మరి ఈ సృష్టి కొనసాగింపు లేకుంటే, అంటే కాలప్రవాహంలో ప్రవహించేది ఏమీ కాదు ఇది, అయితే మరి ఏమిటిది? క్షణికము. సినిమా తెర మీద కొనసాగింపు ఏమీ ఉండదు, మరి ఏముంటుంది? క్షణికం ఉంటుంది. ఆ క్షణంలో ఆ బొమ్మ ఉంటుంది, ఆ క్షణం అయిపోయిన వెంటనే ఆ బొమ్మ పోయి ఇంకో బొమ్మ వస్తుంది, ఆ క్షణం అయిపోయిన వెంటనే ఆ బొమ్మ రెండో బొమ్మ పోయి మూడో బొమ్మ వస్తుంది. మధ్యలో గ్యాప్ కూడా ఉంటుంది, మధ్యలో గ్యాప్, డార్క్నెస్ గ్యాప్ కూడా ఉంటుంది. అక్కడ కొనసాగింపు అంటూ ఏమీ లేదు. కానీ ఆ మనస్సు ఇంద్రియములు కలిసి కొనసాగింపు అనే భ్రమని మనకి కలిగిస్తాయి. దాని పేరే మాయా.
మాయ ఉండబట్టి సినిమా సంభవమైనది. మాయ లేకుంటే సినిమా ఉండేది కాదు. అదేవిధంగా మాయ ఉండబట్టి సంసారం ఉంటుంది, మాయ లేకపోతే సంసారం ఉండదు. అంచేత సంసారం కావాలనుకునేవాళ్ళు మాయని కొలవడంలో అది కూడా యోగ్యముగానే ఉన్నది. ఎందుకంటే వాళ్ళకి సంసారం కావాలి. ఈ సంసారం హఠాత్తుగా తొలగిపోయి ఆత్మజ్ఞానం ఒక్కసారిగా దడదడదడ మనలోకి వచ్చేసిందంటే ఆ తర్వాత నా ఇల్లు ఉండదు, నా భార్య ఉండదు, నా కొడుకు ఉండదు, నా మనవళ్ళు ఉండదు, నా కులం ఉండదు, నా దేవతలు ఉండరు, నా పూజలు ఉండవు, నా తపాలు ఉండవు, నా వ్రతాలు ఉండవు, నా దేవుళ్ళు ఉండరు, నా కోరికలు ఉండవు, నా భయాలు ఉండవు. మరి ఇంకేముంటుందండి, ఇవేమి లేకపోతే ఇంకేముంటుందండి, ఏమీ ఉండదు. అయితే వద్దులేండి, కంగారు లేదు, ప్రస్తుతానికి ఈ మాయ నిల కొనసాగనివ్వండి అని మానవులు అలా ఉంటారు. తర్వాత ఈ కొనసాగింపు అనేది పెద్ద బంధము, కంటిన్యూటీ అనేది పెద్ద బంధము. ఆ కంటిన్యూటీ ఉండబట్టే వీడు కర్మ చేస్తాడు, కర్మఫలమును పొందుతాడు. కంటిన్యూటీ లేకపోతే కర్మ కర్మఫలం ఎక్కడి నుంచి వస్తుంది? కంటిన్యూటీ ఉండాలి. తర్వాత కంటిన్యూటీని బట్టే ఇహలోకము పరలోకము ఉంటుంది. వీడు ఇక్కడ కర్మను చేసి పరలోకానికి వెళ్తాడు. కంటిన్యూటీ ఉండబట్టే మీరు సంపాదించిన ఆస్తిని మీ కొడుకులు మనవళ్ళు అనుభవిస్తారు. కంటిన్యూటీ ఉండబట్టే కంటిన్యూటీ సత్యము. వీడు కంటిన్యూటీ సత్యము అని తెలుసుకోవడం కాదు, కంటిన్యూటీ సత్యం అవ్వాలి అని వీడి యొక్క ఆకాంక్ష, దాని పేరే మాయ. వీడు కంటిన్యూటీ అవుతోందనుకుంటాడు, నేను కర్మల్ని చేసి కర్మఫలాన్ని ఆ లోకంలో పొందుతాను, కంటిన్యూటీ. నేను ఈ లోకంలో సంపాదించినటువంటి ఆస్తిపాస్తులను నా కొడుకులు మనవళ్ళు అనుభవిస్తారు, దట్ ఈస్ కంటిన్యూటీ. దీనికి లోకైషణ అని పేరు. ఈ కంటిన్యూటీ మీద ఉండే కోరిక ఏది గలదో దానికి లోకైషణ అని పేరు. కంటిన్యూటీ మిథ్యా, ఇట్ ఈజ్ అన్రియల్, అది మాయా. కంటిన్యూటీ ఏమీ లేదు, టైమ్లెస్ రియాలిటీ, చైతన్యము టైమ్లెస్, అది మాత్రమే సత్యము అనుకున్నవాడికి ఇహలోకం ఉండదు, పరలోకం ఉండదు. ఆత్మాహ్యేష లోక, వాళ్ళకు ఉన్నది ఈ ఆత్మనే లోకము తప్ప కాలాతీతమైన ఆత్మ, అకాలమైన ఆత్మలోకం తప్ప కంటిన్యూటీలో భాగంగా ఇహలోకము పరలోకము ఉండనే ఉండదు. కాబట్టి ఆ కంటిన్యూటీ ప్రిన్సిపల్ దీని నుంచి అది పుట్టింది. ఈ కాజు అది ఎఫెక్ట్ అనే కారణకార్యభావము కంటిన్యూటీలో భాగం. అది కంటిన్యూటీ అంటే పూర్వం ఉన్నది కారణము, తర్వాత వచ్చేది కార్యము. ఇదంతా కూడా ఒక పెద్ద మాయ. ఇలాగ ఈ మాయ గురించి మిమ్మల్ని సాయంకాలం పూట మిమ్మల్ని కూర్చోబెట్టి నేను ఈ విధంగా అలాగా సుత్తి వేయటం అనండి ఏమనండి, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం న్యాయం కాదు. నేను ఒకటి రెండు సూత్రాలు చెప్పి ఆ శ్లోకాన్ని ఫినిష్ చేసే ప్రయత్నం చేస్తా. ఒకటి, ఏది ఒక కాలములో ఉండి ఇంకొక కాలములో ఉండదో అది సత్యము కాదు, ఏది నిత్యము కాదో అది సత్యము కాదు. శంకరులు, ఎది అనిత్యం తది అసత్యం. అయితే రామానుజాచార్యులు ఏమన్నారో తెలిసినా ఇది మేము ఒప్పుకోమండి, ఎందుకంటే వాళ్ళ ద్వైతానికి అది అడ్డొస్తుంది. అక్కడ ఉన్నది అద్వైతం పేరైనా అది ఆ అద్వైతం మీరు అనుకుంటున్న అద్వైతం కాదు. నిన్న పాఠంలో ఇదే చెప్పానా ఏమైనా, మీరు అనుకుంటున్న అద్వైతం కాదు. మీరు అనుకుంటున్న అద్వైతం ఏమిటి, సత్యము ఒక్కటియే అని కదా మీరు అనుకుంటున్న అద్వైతం. అద్వైతం అది కాదు. అద్వైతం ఏమిటంటే దేవుడు విష్ణువు మాత్రమే, మిగతా వాళ్ళు కాదు, అది అద్వైతం. విష్ణువు ఒక్కడే దేవుడు, అది అద్వైతం. మరి మిగతా వాళ్ళు ఈ జగత్తుని ఏం చే, అవి విష్ణువుకి అతుక్కుని ఉంటాయి. కాబట్టి సత్యం ఒక్కటేనే అద్వైతం కాదుగా. సత్యం ఒక్కటేనే అద్వైతం అయితే అతుక్కుని ఇంకేం ఉండడానికి వీల్లేదు. మిగతా ఏవేవో చిదచిద్ విశిష్టంగా ఉంటే అద్వైతం ఏమవుతుంది, అది ద్వైతం అవుతుంది కదా. అంటే మా మేమంటున్న అద్వైతం నువ్వు అని అద్వైతం కాదు, అది అద్వైతం కాదు. మేమనే అద్వైతం ఏమిటంటే దేవుళ్ళు ఒక్కళ్ళే, దేవుడు దేవుళ్ళు లేరు, దేవుడు ఒక్కడే, విష్ణువే దేవుడు. మరి బ్రహ్మ, బ్రహ్మ దేవుడు కాదు, దేవుడు కొడుకు.
శివుడు దారి తప్పిన దేవుడు మనవడు. దారి తప్పిన మళ్ళీ అది ఉండాలి. దారి తప్పడం ఏమిటి? బూడిద పూసుకుంటాడు, విష్ణువుని చూసి నేర్చుకోకర్లేదు, కపాలం మెళ్ళో వేసుకుంటాడు, విష్ణువు చూడండి కౌస్తుభ మాణిక్యం వేసుకున్నాడు, చందనం పెట్టుకున్నాడు, బూడిద పెట్టుకున్నాడా? అమంగళ చందనం పెట్టుకోవాలి, బూడిద రాసుకుంటారా? చందనం పెట్టుకోవాలి కానీ, జువ్వాది పునుగు చందనం ఉండాలి కానీ బూడిద రాసుకుంటారండి. పాములు వేసుకుంటారా? తర్వాత ఏమో కపాలమును పెట్టుకుంటారా? ముష్టెత్తుకుంటారా? ఎంత మంగళము! అసలు స్మరిస్తేనే అమంగళము. ఎంత మంగళం అంటే శివ అన్నట్లయితే స్నానం చేయాలి, అంత మంగళం. నడిచి వెళ్ళేప్పుడు శివాలయం గోడం పట్టు నడిచి వెళ్తే ఇంటికి వెళ్ళి స్నానం చేయాల్సి ఉంటుంది. చేస్తారు, దే డూ దాట్. ఆ కుటుంబంలో వాళ్ళు బొట్టు పెట్టడానికి ఒప్పుకోరు. వాళ్ళు ఏం చేయాలంటే ఆ కుంకుమ తీసుకెళ్ళి అక్కడ గడప మీద పెడితే ఆ కుంకుమని వాళ్ళు తీసి పెట్టుకుంటారు. అంతే తప్ప మీరు పెట్టుదా ఉంటే ఒప్పుకోరు. ఎందుకంటే మీరు శివ శివ అంటూ ఉంటారు, మీరు పెట్టి బొట్లు వాళ్ళు పెట్టించుకోరు, లేడీస్ కూడా. అది కాబట్టి ఊరికే అద్వైతం అద్వైతం అని మీరు అలా అనుకోద్దు. కాబట్టి రామానుజాచార్యులు ఏమన్నారంటే, ఏది అనిత్యం తదసత్యం అని శంకరులు చెప్పింది మేము ఒప్పుకోము, అనిత్యమైనది కూడా సత్యం అవుతుంది అని చెప్పారు. నేను సిద్ధాంతాలు చెప్తానని నేను కొంచెం డైగ్రెస్ అయ్యాను, మళ్ళీ వెనక్కి వస్తున్నాను. ఏది ఒక కాలంలో పుట్టి ఇంకో కాలంలో గిట్టుతుందో అది సత్యము కాదు. వర్తమానేచ తత్తథ. రెండు, ఏది దేశముచే పరిచ్ఛిన్నమై ఉంటుందో అది కాలముచే కూడా పరిచ్ఛిన్నమై ఉండును, ఎందుకంటే దేశకాలములను విడగొట్టుట సంభవము కాదు గనుక. దేశకాలాలని మీరు విడగొట్టలేరు. ఇప్పుడు మీరు నార్త్ ఈస్ట్లో వెళ్తున్నారనుకోండి, కారులో నార్త్ ఈస్ట్లో వెళ్తున్నారనుకోండి, నార్త్ ఈస్ట్ డైరెక్షన్లో వెళ్తున్నారనుకోండి, అంటే అర్థము నార్త్ వైపు వెళ్తున్నారు, ఈస్ట్ వైపు వెళ్తున్నారు, అంతే కదా. ఈస్ట్ ఎక్స్ యాక్సిస్, నార్త్ వై యాక్సిస్ అనుకుంటే మీరు డయాగనల్గా పోతుంటే మీరు వెళ్ళిన ప్రతిసారి కొంత నార్త్లో ముందుకు వెళ్ళినట్టు అయింది, కొంత ఈస్టులో ముందుకు వెళ్ళినట్టు అయింది. నార్త్ ఈస్టు కలిసి ఉంటాయి. అదేవిధంగా స్పేసు టైము కలిసి ఉంటాయి. ఎక్స్ యాక్సిస్ స్పేసు, వై యాక్సిస్ టైం అనుకుంటే మీరు ఆ ప్రవాహంలో మీరు ముందుకు వెళ్తూ ఉంటారు. దాంట్లో స్పేస్లో ముందుకు వెళ్తూ ఉంటారు, టైంలో ముందుకు వెళ్తూ ఉంటారు. ఇప్పుడు మీరు ఇక్కడ కూర్చుని ఉన్నారు. మీరు కూర్చుని ఉండగానే భూమి తిరిగింది, అంటే అర్థం మీరు స్పేస్లో ఒక చోట నుంచి ఇంకో చోటికి భూమితో పాటు కదిలేరు కదా. టైం కూడా ముందుకు సాగింది, అంటే టైంలో కూడా మీరు సాగారు కదా. కాబట్టి మీరు కూర్చుని ఉన్నా, మీరు నడుస్తూ ఉన్నా, మీరు పరిగెడుతూ ఉన్నా, మీరు స్పేస్లోనూ ముందుకు కదులుతూ ఉంటారు, టైంలోనూ ముందుకు కదులుతూ ఉంటారు. స్పేసు టైము కలిసి ఉంటాయి, వాటిని విడదీయడం కుదరదు. కాబట్టి ఏదైనా ఒకటి స్పేస్ చేత పరిచ్ఛిన్నము అంటే తప్పనిసరిగా కాలము చే కూడా పరిచ్ఛిన్నమై ఉంటుంది. అది రెండవ సూత్రం. కాలము చేత పరిచ్ఛిన్నము అంటే ఏమని తేలినట్టు? అదే అసత్యము అని తేలుతుంది. ఏమండి, ఏదైతే అసత్యమో అది క్షణికము. ఇప్పుడు సినిమా 2.5 గంటలు ఉంటుంది. సినిమా సత్యమా అసత్యమా? అసత్యము. కానీ అసత్యమే అగుగాక, కానీ 2.5 గంటలు ఉన్న అసత్యమా లేక క్షణికమైన అసత్యమా? అది క్షణికమైన అసత్యం. మరి క్షణికమైన అసత్యము 2.5 గంటలు ఉండే అసత్యంలా ఎందుకు కనపడింది? మెమొరీ, మెమొరీ. అర్థమైందండి మీకు? స్మృతి. ఒకసారి నాకు చిత్రమైన అనుభవం కలిగింది. ఇంటర్వెల్లో వచ్చాడు మా మిత్రుడు సినిమాకి. మేము సినిమా హాల్ బయట కలవాలనుకున్నాము, వాడి సైకిల్ పంచర్ పడి ఇంటర్వెల్లో వచ్చాడు. ఇంటర్వెల్లో మేము బయటకు వస్తే వీడు కనబడ్డాడు.
ఎరా ఏం చేస్తావురా అంటే టికెట్ వాడు అప్పటికే కొనుక్కున్నాడు, వాడు లోపలికి వచ్చాడు, మాతో పాటుగా లోపలికి వచ్చాడు, కూర్చున్నాము. అక్కడ దృశ్యములు కనబడుతున్నాయి, అవి మాకు కొనసాగింపు. వాడికి కొత్తదనం, వాడు ఏమిట్రా అలా ఉంది ఏమిటి అదేమిటి ఆవిడెవరు ఇతనెవరు వీడు ఇలా ఎందుకు చూస్తున్నాడంటే రే నోరు మూసి కూర్చో మాట్లాడుకో డిస్టర్బ్ చేయకు, ఎందుకంటే మేము కొనసాగింపులో ఉన్నాం, మేము మాకు మెమరీ ఉంది, అది మాకు కొనసాగింపులాగా కనిపింపజేస్తుంది. అతగాడికి మెమరీ లేదు కాబట్టి అతనికి కొనసాగింపులాగా అది భాషించదు. ఇన్ని మాటలు ఎలా, మీరు నిద్రలేచారండి, ఈమె నా భార్య అది కొనసాగింపా క్షణికమా, ఇది నా ఇల్లు వీళ్ళు నా పిల్లలు, ఇది నా పూజ ఇది నా వ్రతము ఇవి నా కోరికలు ఇవి నా భయములు, ఇవన్నీ కొనసాగింపులాగా మీకు భ్రమ కలిగింపజేస్తాయి. అవి ఏమీ కొనసాగింపు కాదు, అవి క్షణికములే. 9 గంటలకి క్షణికములు, 9 గంటల 1 నిమిషానికి మళ్ళా క్షణికము, 9 గంటల 2 నిమిషాలకి మళ్ళా క్షణికము, 9:15కి కూడా క్షణికమే. కానీ మనకేమనిపిస్తుంది, అలా కంటిన్యూస్గా అనిపిస్తుంది. కారణము మెమొరీ. మెమొరీ 2 రకములు, కాన్షియస్ మెమొరీ, అన్కాన్షియస్ మెమొరీ. అంటే మీ ఫోకస్ ఉన్న మెమొరీ కాన్షియస్ మెమొరీ, మీ ఫోకస్ లేని మెమొరీ అన్కాన్షియస్ మెమొరీ. అంటే ఏమిటి, ఈమె నా భార్య వీడు నా కొడుకు ఇది నా ఇల్లు ఇది నా డబ్బు, అది కాన్షియస్ మెమొరీ. జనరల్గా ఓవరాల్గా పృథివీ ఆకాశము ఇవన్నీ కూడా అన్కాన్షియస్ మెమొరీలో ఉంటాయి. అంటే పృథివీ ఆకాశములు కూడా మెమొరీలోనే ఉంటాయి. కాబట్టి ఇదంతా ఒక మహామాయ. ఈ మాయలో మనిషి బ్రతుకుతో అదే సత్యమని, అది నిత్యమని, అది కొనసాగింపని, దాని యందు కారణకార్యభావములు గలవని, ఈ కారణం వల్ల ఈ కార్యం పుడుతుందని, మరో కారణంతో మరో కారణం పుడుతుందని, ఇదంతా కొనసాగింపని, ఈ కొనసాగింపు నాకు ఈ లోకంలో ఉండాలి కాబట్టి పిల్లలు కొడుకులు ఆస్తులు ఇక్కడ కూడబెట్టుకోవాలని, ఈ కొనసాగింపు పరలోకంలో కూడా ఉండాలి కాబట్టి గోదానాలో అవి చేసుకుని పుణ్యాన్ని మూటగట్టుకుని పరలోకానికి పోవాలని అలా అనుకుంటూ ఉంటాడు. వీడితో పాటు మొత్తం సమాజం అంతా అలా అనుకుంటూ ఉంటుంది. వీడికి పాఠాలు చెప్పే గురువులు కూడా అలాగే అనుకుంటూ అలాగే పాఠాలు చెప్తూ ఉంటారు. మతములు దేవాలయములు పూజలు అన్నీ కూడా అదే బేసిస్ మీద నడుస్తూ ఉంటాయి. ఇదంతా కూడా ఒక మహామాయ. ఈ మాయ ఎంతటిదంటే ఆ మాయకి కూడా ఒక దేవత చేసి చీర కట్టి పూజలు చేసి అంతటి గొప్ప మాయ అది. సరిపడిందండి, ఇంకెంతకంటే ఎక్కువ చెప్తే శోభగా ఉండదు. ఇప్పుడు పదచ్ఛేదం చేద్దాం. మాయాం తు ప్రకృతిం విద్యాత్ మాయినం తు మహేశ్వరం అస్య అవయవభూతైః తు వ్యాప్తం సర్వం ఇదం జగత్. కొంచెం పెంచండి, ఇది బాగా లాగట్లేదు. ఇది దిస్ ఈజ్ నాట్ సపోర్టింగ్ వెల్. దూరమైందా? నా కొంత నా కంప్లైంట్ కూడా ఉంది. ఈ శ్లోకంలో 3 తూలు ఉన్నాయి. తూలు ఎక్కువయ్యాయంటే అంతా గడబడి ఎక్కువని అర్థం. మాయాంతు మాయనైతే ప్రకృతిం జగత్తునకు ఉపాదాన కారణముగా విద్యాత్ తెలుసుకోండి. మీకు జగత్తు అనుభవానికి వస్తుంది కదా, ఒక సంసారము. దీనికి మూల కారణము స్టఫ్ ఏమిటంటే అజ్ఞానము మాయా అని తెలుసుకోండి. మాయినంతు మాయావినైతే మహేశ్వరం సకల జగత్తును అంతర్యామిగా శాసించే చైతన్యమునుగా విద్యాత్ తెలుసుకోండి. ఈ మాయను శాసించేది అంటే మాయను తెలుసుకుంటూ ఉండేది ఆ చైతన్యము యొక్క సన్నిధి యందు మాత్రమే మాయ ప్రవర్తిల్లుతుంది, లేకపోతే మాయకు అసలు ప్రవృత్తియే ఉండదు. ఆ చైతన్యము అదే మహేశ్వరుడు అని తెలుసుకోండి.
మళ్ళీ మహేశ్వరం అంటే ఓ శివుడు ఉంటాడు, కైలాసంలో ఉంటాడు, ఆయనకు మూడు కళ్ళు ఉంటాయి అలాంటి అర్థం చెప్పకూడదు. అలాంటి అర్థం చెప్తే మళ్ళీ పర్సనలైజ్ చేసేసినట్టు. చూడండి, మీకు నచ్చవచ్చు నచ్చకపోవచ్చు, మీకుండే కండిషనింగ్ని బట్టి ఈ మాట మీకు నచ్చకపోవచ్చు. ఐ కెనాట్ హెల్ప్ ఇట్. సత్యం ఏమిటంటే ఉపనిషత్తుల యందు గీత యందు పర్సనలైజ్డ్ గాడు ఉండడు. గీతలో అహంకి అర్థం ఏమిటి అని మీమాంస చేశారు మహాపండితులు. మీమాంస చేసి గీతలో అహం అనేదానికి, అంటే శ్రీ భగవాను వాచ అహం అని ఉంటుంది కదా, ఆ అహంకి దేవకీ నందనుడు అని అర్థము కాదు. శుద్ధ చైతన్య స్వరూపుడైన పరమాత్మ అని అర్థం. శాస్త్రదృష్ట్యా ఉపదేశో వామదేవవత్, నేను చెప్పాను ఇక్కడ. అక్కడ అహం శబ్దాన్ని శాస్త్రదృష్టితో ప్రయోగించారు తప్ప అక్కడ దేవకీ వసుదేవ పుత్రుడు అనే అర్థంలో ప్రయోగించలేదు. గీతలో వాసుదేవ శబ్దం ఉంటుంది, వాసుదేవ సర్వమితి అని. ఆ వాసుదేవ శబ్దానికి వసుదేవ పుత్రుడు అని అర్థము కాదు. కాబట్టి గీత సందర్భంలో కూడా పర్సనలైజ్డ్ గాడ్ శ్రీకృష్ణుడు కాడు. కాబట్టి గీతలో కానీ ఉపనిషత్తుల్లో కానీ పర్సనలైజ్డ్ గాడ్ ఉండడు. మరి ఏ గాడ్ ఉంటాడు? అంతర్యామి గాడ్ ఉంటాడు. మీకు జీవభావం ఉన్నంత వరకు మీరు అంతర్యామిగా ఈశ్వరుణ్ణి ఆరాధించాలి, అంతర్యామిగా ఆరాధించాలి తప్ప, అంతర్యామిగా మీరు అప్రోచ్ అవ్వాలి తప్ప, పర్సనలైజ్డ్ గాడ్గా మీరు అప్రోచ్ అవ్వచ్చు. మీకు పురాణాల నిండా పర్సనలైజ్డ్ గాడే ఉంటుంది, గీతలో ఉపనిషత్తులలో ఉండదు. అది దాని పరిస్థితి. అది మీకు నచ్చిందో నచ్చలేదో నేను ఐ డోంట్ నో, బట్ దిస్ ఈజ్ హౌ థింగ్స్ ఆర్. కనుక మహేశ్వరం అంటే మీరు పర్సనలైజ్డ్ గాడ్గా అర్థం చెప్పకూడదు. వీళ్ళు పర్సనలైజ్డ్ గాడ్గా అర్థం చెప్తారు. శంకరాచార్యులు ఆయన అవతారం అంటారు. మళ్ళీ పర్సనలైజ్ గాడ్ చేస్తే అవతారం అనే మాట వస్తుంది. శంకరులు ఆయన అవతారం, ఎవరు అవతారం? శివుడు అవతారం. మీరు అలా ఆగి అక్కడితో ఆగిపోకూడదు. మరి మీరు ఎవరవతారం అని అడగాలి. ఇప్పుడు శంకరాచార్యులు శివుడు అవతారం, మరి మనం అందరం పూజించే పీఠాధిపతి గారు ఉన్నారు, ఆయన శంకరుల యొక్క రిప్రజెంటేటివ్, ఆయన అనుగ్రహాన్ని మనకి చెప్తారు. మరి ఆయన ఎవరవతారం అని అడగాలి. మీరు అడిగితే ఆయన చెప్తారు, ఆయన కానీ ఆయన శిష్యులు కానీ చెప్తారు. నందీశ్వరుడు అవతారం కాదండి, ఆయన ఎవరో నందీశ్వరుడు కోట అప్పుడే ఫిలప్ అయిపోయింది, ఆయన నందీశ్వరుడు అయితే భృంగీశ్వరుని యొక్క అవతారం అని ఇలా పెట్టుకుంటూ పోతారు వీళ్ళు. ఒక ఆయన అన్నాడు, నేను ప్రహ్లాదుడి అవతారం అన్నాడు. అంటే అక్కడ ఉన్న పండితులందరూ ఒక్కసారి కోపంగా బుసగొడుతూ లేచినారు. ఏం మాట్లాడుతున్నావు? శాస్త్రాలు అలా దానిలో వక్ర మార్గం పట్టిస్తావు? ప్రహ్లాదుడి అవతారం వ్యాసతీర్థుడు ఆల్రెడీ ఫిలప్ అయిపోయింది అని చెప్పారు. ఓహో అలాగా అయితే పోనీ, ప్రహ్లాదుడే ఫిలప్ అయిపోయిందా? ప్రహ్లాదు పోన నారదుడు ఫిలప్ అయింది. హిరణ్యకేశపుడు అవతారం వాళ్ళు కాదు, హిరణ్యకేశపుడు అవతారం వీళ్ళు, శంకరాచార్య శిష్యులు వీళ్ళందరూ హిరణ్యకేశపుడు అవతారం. నారదుడు ఫిక్స్ అయిపోయింది, ప్రహ్లాదుడు ఫిక్స్ అయిపోయింది, నువ్వు మరి ఏదైనా చూసుకో. సునందుడు అవతారం పెట్టుకో. ఏమిటనుకుంటున్నారు మరి? ఇదంతా మీకు నచ్చుబాటు అయింది, నేనేం చేయను దానికి? ఇది మీకు నచ్చుబాటు అయింది, మీ హెడ్ని మీరు ఎగ్జామిన్ చేసుకోవాల్సి ఉంది. మహామాయ. కాబట్టి మహేశ్వర శబ్దానికి సర్వ జగత్తును అంతర్యామిగా ఉండేటువంటి శుద్ధ చైతన్యము అనే అర్థంగా చెప్పుకోవాలి. ఇదం జగత్ సర్వం తు, ఈ సకల జగత్తు అయితే అస్య, ఈ మహేశ్వరుని యొక్క అవయవభూతై, అవయవములగు జీవులచే వ్యాప్తం, వ్యాపించబడి ఉన్నది. ఇది ఎలాగంటే చెరువు నిండా తరంగములు వచ్చేసాయి, ఆ చెరువు అనే మహేశ్వరుడి నుంచి తరంగములనే అవయవములు పుట్టాయి. ఎలా పుట్టాయి? మాయ నుండి పుట్టినాయి. అర్థమైంది కదండి, మాయ ఉండాలి. మాయ లేకపోతే తరంగాలు ఉండవు, నీరే ఉంటుంది. నీరే ఉంటే ఇంక పుట్టడం లేదు, గెట్టడం లేదు. కాబట్టి నీరు ఉండాలి,
మాయ ఉండాలి, తరంగములు పుడతాయి, తరంగములు ఉంటాయి, అవి అనేకం ఉంటాయి, ఆ తరంగములన్నీ కూడా వ్యాపించి ఉంటాయి, ఆ చెరువంతా కూడా. అలాగా ఈ జీవులందరూ కూడా ఈ జగత్తును వ్యాపించి ఉంటారు. తెలిసింది కదండి శ్లోకం, మాయాంతు ప్రకృతిం విద్యాత్ మాయినంతు మహేశ్వరం అస్యావయవభూతైస్తు వ్యాప్తం సర్వమిదం జగత్ ఇతి శ్రుత్యనుసారేణ న్యాయో నిర్ణయ ఈశ్వరే తథా సత్య విరోధ స్యాత్ స్థావరాంతేశవాదినాం. వీళ్ళు అంతర్యామితో మొదలుపెట్టారు, ఈశ్వరుడు అంతర్యామి అని మొదలుపెట్టి స్థావరం వరకు పట్టుకొచ్చేశారు. స్థావరం అంటే ఒక చెట్టు, ఒక పుట్ట, ఒక బొమ్మ లేక విగ్రహము, అంతవరకు ఈశ్వరుణ్ణి పట్టుకొచ్చేశారు. రావి చెట్టు ఈశ్వరుడు అన్నారు, వేప చెట్టు ఈశ్వరుడు అన్నారు, మేడి చెట్టు ఈశ్వరుడు అన్నారు, ఇగో ఈ లింగము ఈశ్వరుడు అన్నారు, ఆ విగ్రహము ఈశ్వరుడు అన్నారు, అది స్థావర. సకల జగత్తును వ్యాపించిన అంతర్యామితో మొదలుపెట్టారు, స్థావరం దాకా పట్టుకొచ్చారు ఈశ్వరుణ్ణి. దేనియందు విరోధ బుద్ధి అక్కర్లేదు, అన్నీ మీకు అన్నీ ఇంక్లూడ్ అయిపోతాయి. ఇది ఒక చిత్రమైన సిద్ధాంతం, దీంట్లో అన్నీ మీరు ఇంక్లూడ్ అయిపోతాయి, ఎవళ్ళని మనం కాదనక్కర్లేదు. సో ఎలా ఇంక్లూడ్ అవుతాయో తెలుసినా, పైన చెప్పిన విధముగా ఈశ్వరుని విషయమై మీ నిర్ణయము ఉండాలి, పైన చెప్పిన విధముగా ఉండాలి. అంటే ఎలా ఉండాలి, సకల జగత్తునకు ఈశ్వరుడు అంతర్యామి, సకల జగత్తు మాయ యొక్క వికారము తప్ప యథార్థముగా ఉన్నది కాదు, ఆ మాయను నియంత్రించేవాడు ఆ అంతర్యామి ఈశ్వరుడు అని ఇంతవరకు మీరు ఈ నిర్ణయాన్ని మీరు ఫిక్స్ చేసి పెట్టుకుంటే, అంతర్యామి ఈశ్వరుడు అది మనం అంటున్నమాటే, ఓ చెట్టు ఈశ్వరుడు సరిపడుతుంది, ఎందుకంటే చెట్టు కూడా అంతర్యామిలో అంతర్భాగమై ఉంటుంది, మాయ చేత మీకు చెట్టు గోచరిస్తుంది, ఆ మాయను శాసించేవాడు అంతర్యామి, ఆ మాయను శాసించే అంతర్యామి మీరు దేవుడు అనుకునే చెట్టు లోపల కూడా ఉన్నాడు కాబట్టి విరోధము లేదు. మీరు లింగము దేవుడు అనుకుంటున్నారు, ఆ లింగము కూడా పరమాత్మ యందు మాయా ప్రభావం చేత మీకు గోచరిస్తోంది. వాస్తవంలో లింగమంటూ ఏమీ లేదు, అది పృథివీ. వాస్తవంలో పృథివీ అంటూ ఏమీ లేదు, అది బ్రహ్మ. అక్కడికి ఏమైంది, లింగము కూడా బ్రహ్మయే అయినది. మరి బ్రహ్మ అయితే లింగముగా ఎందుకు భాషిస్తోంది, మాయా. ఆ మాయ చేత భాషించే సకల జగత్తు యందు ఈశ్వరుడు అంతర్యామియే ఉన్నాడు కాబట్టి ఆయన ఈ లింగమునందు కూడా ఉన్నాడు. విరోధమేమున్నది, మన వైపు నుంచి విరోధమేమీ లేదు, వాళ్ళలో వాళ్ళకి విరోధం తప్పదు. ఎందుకంటే లింగమును పూజించే ద్వైతి విగ్రహాన్ని పూజించే ద్వైతిని తిడతాడు, వాళ్ళు తిట్టుకుంటూ ఉంటారు, పుస్తకాలు కూడా రాసుకుంటూ ఉంటారు. మనకి దేంట్లోనూ విరోధము లేదు. ఈ అద్వైతులు వీళ్ళు అవిరోధం నిబోధత, విరోధము లేనివారు. అద్వైతుల గురించి జనులకు సరైనటువంటి కల్పన లేదు. కారణం ఏమిటంటే లోకంలో సరైనటువంటి బోధ లేకపోవటయే. అద్వైతులు ఆస్తికులు కాదు, అయితే నాస్తికులు కూడా కాదు. ఆస్తిక వర్సెస్ నాస్తిక అనే ఒక పెయిర్ ఆఫ్ ఆపోజిట్స్, ఒక ద్వంద్వము. దాంట్లో అద్వైతుల్ని దేంట్లో ఒక దాంట్లో ప్రవేశపెట్టే ప్రయత్నం చేయటము సరికాదు. తర్వాత ఈ ఆస్తికుడు నాస్తికుడు అన్నదానికి వేరే అర్థం చెప్పారు. వేదాన్ని అంగీకరిస్తే ఆస్తికుడు, వేదాన్ని అంగీకరించకపోతే నాస్తికుడు అని ఇంకో అర్థం చెప్పారు. అలా అర్థాలు మీకు తోచినట్టుగా అలా ఈ అర్థం చెప్పి దేవుణ్ణి అంగీకరిస్తే ఆస్తికుడు, అంగీకరించకపోతే నాస్తికుడు అనే అర్థాన్ని కాకుండా ఇంకో అర్థం చెప్పి, పాణిని గారు అస్థి నాస్తి దిష్టం మతిహి అని ఆయనేమో దేవుడు అని అర్థం చెప్పాడు ఆయన. ఈ దార్శనికులు ఇంకో అర్థం చెప్పారు. చెప్పి వీళ్ళు ఏమన్నారు, బౌద్ధ మతము జైన మతము నాస్తిక దర్శనములు అన్నారు. వాళ్ళు బుద్ధుడు విగ్రహం పెట్టి దేవాలయం కట్టుకుని పూజలోవి చేస్తూ ఉంటారు. వాళ్ళు
సాంఖ్యులు ఆస్తికులు అన్నారు. ఈ సాంఖ్యులు దేవుడు లేడు దేవుడు లేడు దేవుడు లేడు అంటూ ఉంటారు వాళ్ళు. కాబట్టి ఈ ఆస్తిక శబ్ద నిర్వచనం దగ్గరే పేచీ వచ్చేసింది, అక్కడే కన్ఫ్యూషన్ వచ్చేసింది. పేచీ ఏవో కాదో తెలియదు, కన్ఫ్యూషన్ అయితే వచ్చేసింది. అస్థి నాస్తి దిష్టమ్మతి అన్న పాణినిని పట్టుకోవాలా, లేకపోతే వీళ్ళు చెప్పినటువంటి డెఫినేషన్ పట్టుకోవాలా, లేకపోతే రెండూ పట్టుకోవాలా, మనకి ఆ సమస్య లేదు. ఎందుకో తెలిసిన మనం ఆస్తికులము కాదు నాస్తికులము కాదు. నన్ను ఎవరో అడిగారు, మీరు ఆస్తికులా నాస్తికులు? నేను ఏది కాదన్నాను. మరి ఏమిటయ్యా నువ్వు అద్వైతిని? ఎందుకంటే దేవుడు గలడు అన్నవాడి యొక్క అభిప్రాయంలో దేవుడు అక్కడ పైన కూర్చుని ఉంటాడు, పర్సనలైజ్డ్ గాడ్. అది మనం కానే కాదు. దేవుడు లేడు అనే మాటని మనం అంగీకరించము, ఈశ్వరవాదులం మనం. కాబట్టి మనం ఆస్తికులము కాలేదు నాస్తికులము కాలేదు, మనం అద్వైతులము. కాబట్టి మనకి ఎవరితోటి విరోధం లేదు, ఇటు ఆస్తికులతో విరోధం లేదు అటు నాస్తికులతో విరోధం లేదు. ఎవరో ఒక ఆయన చాలా మంచి మాట చెప్పాడండి అన్నాను నేను. అంటే ఎవరో అన్నారు, ఆయన నాస్తికుడు ఉండో మీరు అలా అంటున్నారేమిటి అన్నారు నాతోటి చెవిలో. పోలేవయా, నాస్తికుడైతే అయ్యాడు, చెప్పిన మాట బాగుంది కదా అని నేను అన్నాను. అదేమిటండి నాస్తికులను పట్టుకుని బాగుందంటున్నారు ఏమిటండి? అంటే ఏం తప్పే ఉంది, మాట మంచి మాట చెప్తే నాస్తికుడైనా మంచి మాటే. అదేమిటండి వీళ్ళు ఆస్తికులని మీరేమో తునాతనకల కింద ఖండించి నాస్తికుడిని మీరు సపోర్ట్ చేస్తున్నారే. అంటే నో, ఆస్తికులను ఖండించింది లేదు, నాస్తికులని సపోర్ట్ చేసింది లేదు. ఆస్తికులు అనబడి వాళ్ళు చెప్పే మాటలు అసందర్భంగా ఉన్నాయి. ఈ పర్టికులర్ అంశంలో నాస్తికుడు చెప్పిన మాట బాగుంది, మాకు ఎవరి మీద విరోధం లేదు అని ఆ విధంగా అద్వైతులు అద్వైతాన్ని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఈ విధముగా శృత్యనుసారేణ శృతికి అనుకూలముగా ఈశ్వరే ఈశ్వరుని ఈ విషయమై నిర్ణయ ఈశ్వరుడు సర్వాంతర్యామి మాయ జగత్తునకు ప్రకృతి ఈశ్వరుడు మాయను శాసించువాడు అనే నిశ్చయము న్యాయ యుక్తియుక్తముగానున్నది. తథా సతి అట్లు నిశ్చయించగా స్థావరాంతేశవాదినాం స్థావరము వరకు ఈశ్వరుడని వాదించే వారికి అవిరోధ స్యాత్ విరోధము ఉండదు. అంటే మీరు అన్ని రకముల వాదనలను మీరు అంగీకరించవచ్చు. కుక్కలో దేవుడు ఉన్నాడు, మనకేం అభ్యంతరం లేదు, అద్వైతులకు అభ్యంతరం లేదు. కానీ పర్సనలైజ్డ్ గాడు వాళ్ళకి అభ్యంతరమే, కుక్కలో దేవుడు ఉండడు వాళ్ళకి. ఓ పర్టికులర్ కుక్కను తీసుకొచ్చి ఓ మంత్రమో శ్లోకమో చదివి దానికి బొట్టు పెట్టినప్పుడు మాత్రమే దేవుడు ఉంటాడు, అంతవరకు దేవుడు ఉండడు. మాకు అభ్యంతరం ఏం లేదు, కుక్కలో దేవుడు ఉన్నాడు, నక్కలో దేవుడు ఉన్నాడు, రాయిలో దేవుడు ఉన్నాడు, రప్పలో దేవుడు ఉన్నాడు, చెట్టులో ఉన్నాడు, చేమలో ఉన్నాడు, మాకు అసలు ఏ అభ్యంతరము లేదు. కాబట్టి ఈ విరోధము లేకుండుటయే ఈ అద్వైత సిద్ధాంతం యొక్క ధర్మము. ఇతి శృత్యనుసారేణ న్యాయో నిర్ణయ ఈశ్వరే తథా సత్య విరోధ స్యాత్ స్థావరాంతేశవాదినాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే.